నిన్నటి రోజు సతీదేవిగా శరీరాన్ని చాలించినటువంటి అమ్మవారు పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతీ అనబడేటటువంటి పేరు పొందింది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాళి, కానీ పర్వతరాజ పుత్రి కనుక పార్వతి, హిమవంతుని యొక్క కుమార్తె కనుక హైమవతి. ఇలా అనేక బిరుదునామాలతో ఆ తల్లి ఇంట్లో తిరుగుతుంటే మహానుభావుడు హిమవంతుడు పొంగిపోయాడు. పొంగిపోయి ఆ తల్లిని నిన్నటి రోజున గిరిలలో ఉన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసిటిపుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అని స్తోత్రం చేశాడు. ప్రత్యేకించి ఈ పార్వతీ కళ్యాణ సందర్భంలో హిమవంతుడు మేనక వీళ్ళిద్దరూ పార్వతీదేవిని ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రము నాకైతే అనిపిస్తుంది చాలా శక్తివంతమైనటువంటి పద్యాల్ని, చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాల్ని వాళ్ళు విజ్ఞాపన చేశారు. అవి ఎదురుగుండా అమ్మవారు వాళ్ళకి వరాన్ని కటాక్షించి వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు అమ్మవారిని చూసి పొంగిపోతూ చేసినటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో చూడండి, ఆయన అంటాడు హిమవంతుడు పార్వతీదేవిని చూసి, బహుశ ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునేలా ఉంది. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు. సాధారణంగా అలాంటి విషయాలు శంకరాచార్యుల వారు ప్రస్తావన చేయడం కొంచెం తక్కువ. ఆయన ఒక చోట అన్నారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు. అంటే అమ్మవారి యొక్క గడ్డానికి ఉపమానం చెప్పడం చాలా కష్టం. వ్యాసభగవానుడంతటి వాడు లలితా సహస్రనామ స్తోత్రంలో, అమ్మాయి దేనికైనా ఉపమానము చెప్పవచ్చేమో కానీ నీ గడ్డానికి మాత్రం ఉపమానం చెప్పడం కుదరదు అన్నారు. అటువంటి గడ్డాన్ని శంకరాచార్యులు వారు దీంతో ప్రారంభం చేశారంటే, వాత్సల్యం అన్నమాట బిడ్డల పట్ల తండ్రి, దూడ పట్ల ఆవుకి, శిష్యుడి పట్ల గురువుకి ఉండేటటువంటి విశేషం. ఆ తండ్రి అయినటువంటి హిమవంతుడు పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని బతిమాలుతూ, అమ్మా పార్వతీ అన్నం తినవా, అమ్మా పార్వతీ స్నానం చెయ్యమ్మా, అమ్మా పార్వతీ పూజ చేసుకోమ్మా అని పట్టుకుని బతిమాలినటువంటి ఆ గడ్డం ఏదుందో హిమవంతుడి చేత స్పృశింపబడిన గడ్డమని శంకరాచార్యుల వారు పొంగిపోయారు. అంటే అమ్మవారు అంత అనుగ్రహించింది హిమవంతుణ్ణి. ఒక తండ్రిగా ఆయన అమ్మవారిని ఒక కూతురిగా గడ్డం పట్టుకుని మాట్లాడగలిగాడు. హిమవంతుడు నిజంగానే అటువంటి వైభవాన్ని పొందాడండి పార్వతీ కళ్యాణంలో. ఎందుచేతంటే మీరు చూడండి, దక్షుడు అంతటి ఆనందానికి అర్హుడు. ఎందుచేతనంటే సతీదేవిగా ఆయన కుమార్తె ఆమె. నిజంగా సుబ్రహ్మణ్య జనంలోనో ఇంకో చోటో ఇంకో చోటో తాతగారిగా వచ్చి కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని దక్షుడు బ్రహ్మగారికి కొడుకైనటువంటి ప్రజాపతి అయినా దాన్ని పొందగలడు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని కొంతమంది చేజేతులా పాడు చేసుకుంటారు. ఆ పాడు చేసుకున్నది ఏమిటో వాళ్ళకి తెలియదు. శాస్త్రం అంటుంది, ప్రయత్నపూర్వకంగా నువ్వు పట్టుకోవలసింది ఏదైనా ఉంటే భగవద్ విషయం ఒక్కటే, మిగిలినవి కర్మ సంబంధంగా మిమ్మల్ని పాశాలు పట్టి ఈడ్చేసినట్టుగా అవే ఈడ్చేస్తాయి. మీ ప్రయత్నం ఏమి అక్కర్లేదు, అవన్నీ లాగేస్తాయి. ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి మాత్రం, వాసన నుంచి దూరంగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి ప్రయత్నపూర్వకంగా మీరు పట్టుకోవాలి. అది సాధారణంగా మీరు చూడండి లోకంలో చాలా చిన్న చూపు ఉంటుంది. ఆ ఏముందండి పెద్ద, రేపు వెళ్ళచ్చు, ఎల్లుండి వెళ్ళచ్చు, ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు అంటారు తప్ప, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క పాదములు పట్టుకునేటటువంటి అదృష్టాన్ని అందరూ వినియోగించుకోలేరు. హిమవంతుడు వినియోగించుకున్నాడు. ఆయన అంటాడు ఇందులో, ఎక్కడైనా కూతురిగా మాట్లాడుతున్నట్లుందండి, కూతురులో అమ్మవారిని దర్శనం చేశాడు ఆయన. అమ్మవారు తన కడుపున పుట్టిందన్న విషయం ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాడు, నరదేవాసుర పూజితాంఘ్రియుగళ, ఆ కూర్చున్నటువంటి పిల్ల యొక్క చిన్ని చిన్ని పాదములు చూస్తున్నాడు. ఆ పాదాలు పట్టుకుని మనం శరన్నవరాత్రులలో బాల పూజ చేసినప్పుడు ఆ చిన్ని చిన్ని పాదాలు కడిగి లత్తుక రాసి తల మీద పెట్టుకుని ఎంత పొంగిపోతామో
అలా అమ్మవారి యొక్క చిన్న చిన్న పాదాలు పట్టుకుని అంటున్నాడు, అమ్మ ఈ పాదాలు ఎటువంటి పాదాలో తెలుసా, నర దేవాసుర పూజితంగ్రియుగల, నరుల చేత, దేవతల చేత, రాక్షసుల చేత కూడా పూజింపబడతాయి. నరులు దేవతలు కావాలనుకుంటారు, దేవతలు నరులుగా పుట్టకూడదనుకుంటారు, అసురులు నరుల్ని దేవతల్ని బాధించాలనుకుంటారు. ఎవరి కోరిక తీరాలన్నా లోకంలో మాత్రం ఒక్కటే పట్టుకోవాలి, నీ పాదాలే పట్టుకోవాలి. నారాయణుడు ఆయన చెల్లెలు నారాయణి, వాళ్ళిద్దరిది ఒక్కటే ప్రతిజ్ఞ. ఎప్పుడెప్పుడు పరమ భక్తులైనటువంటి సాధు పురుషుల జోలికి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు వెళ్ళి బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఒక శరీరాన్ని తీసుకుని వస్తాను అంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉంటాయి, నారాయణి అయినటువంటి అమ్మవారికి అవతారాలు ఉంటాయి. ఈవిడ అవతారాలతో రాక్షస సంహారం చేస్తుంది, ఆయన అవతారం స్వీకరించి రాక్షస సంహారం చేస్తాడు. చెయ్యి అలా అవతారం స్వీకరించిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి నారాయణి శాంకరి శుభం చెయ్యడం మాత్రమే తెలుసున్నటువంటిదానా, అపారమైనటువంటి కారుణ్యం ఉన్నదానా? మీరు జ్యోతిర్లింగాల గురించి విన్నప్పుడు విన్నారు, కేవలం ఒక రాక్షసికి తాను వరం ఇచ్చినటువంటి కారణం చేత ఆమె వాళ్ళని సంహరించడానికి ఒప్పుకోలేదు. ఇది చాలా గమ్మత్తైనటువంటి చాలా గహనమైనటువంటి విషయం అండి. శంకరుడికి పార్వతీదేవికి ఉమ్మడి ఆస్తి రెండున్నాయి, ఒకటి చంద్రరేఖ, రెండవది మూడవ కన్ను. ఈ మూడవ కన్ను అమ్మవారికి ఉంటుంది, ఈ మూడవ కన్ను శంకరుడికి ఉంటుంది. మనకి పంచకృత్యములు అని ఉంటాయి. పంచకృత్యములు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. సృష్టి అంటే జీవుల్ని పుట్టించడం, స్థితి అంటే వాళ్ళని కొంతకాలం ఉంచడం, లయ అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయడం, లేదా మళ్ళీ పంచభూతాల్లోకి ఈ ఆ పిండాండాన్ని కలిపేసేయడం. తిరోధానం అంటే శరీరముతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వీలు లేని రీతిలో మాయని కప్పి ఉంచడం. అనుగ్రహం అంటే ఆ మాయని తీసేసి భగవంతుల్లో కలిపేయడం. ఈ ఐదు చేసేటప్పుడు ఒక గమ్మత్తుంది, శంకరుడు ఈ ఐదు చేస్తాడు, అమ్మవారు ఈ ఐదు చేస్తుంది. శంకరుడు ఐదు చేసి అమ్మవారు ఐదు చేస్తే ఎలా కుదురుతుందండి? ఒక ఆఫీస్కి ఒక ఆఫీసరే ఉండాలి, అంతేగాని అదే అధికారాలతో ఇద్దరున్నారనుకోండి ఇబ్బంది వస్తుంది. ఒక్క అధికారే ఉంటాడు, కింద అధికారులు ఎంతమంది అయినా ఉండొచ్చు, పైన ఒక్క అధికారి ఉంటాడు. ఇద్దరికీ ఐదు కృత్యాలతోటి సమానాధికారం ఎలా ఇస్తారు? పార్వతీ పరమేశ్వర తత్వమునందు ఒక గమ్మత్తు ఉంది. శంకరుడు వీటిని చేస్తున్నప్పుడు ఆవిడ మహాపతివ్రత అయిపోతుంది. అయిపోయి ఇంట్లో గృహిలా చక్కగా శంకరుడికి వేళ పట్టణ అన్నం వండి పెట్టేసి హాయిగా తన తాంబూల చర్వణం చేస్తూ చక్కగా కూర్చుంటుంది. అమ్మవారు పంచకృత్యాలు చేస్తుంది, చేస్తే శంకరుడు చక్కగా హాయిగా ఎందుకుమా ఆవిడ ఎందుకు చూసుకుంటూ ఉంటుంది, నాకు ఎందుకు వచ్చిన కూడా వా అన్నట్టు హాయిగా మేడ మీద మడత కూర్చి వేసుకు పడుకుని పేపర్ చదువుకునే వాళ్ళగా ఆయన హాయిగా పూజలు అందుకుంటూ చక్క అలా కూర్చుంటాడు. మీరు చూడండి, ఇవి అన్ని మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి. చిదంబరంలో శంకరుడిది ఆధిపత్యం, అందుకే నటరాజుగా ఉంటాడు. మధుర విడితే మధురైలో అమ్మవారి అధికారం మీనాక్షీదేవి, సుందరేశ్వరుడు మంచి అందగాడిగా చక్కగా అలా కూర్చుని ఉంటాడంతే. ఇక్కడికొస్తే ఈవిడిది, అక్కడికెడితే ఆయనది, కానీ ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. ఎలా? మనస్సు చేత, మనస్సు ఒక్కటే. అందుకే ఆయన చేస్తుంటే ఆవిడ కూర్చుంటుంది, ఆవిడ చేస్తుంటే ఆయన కూర్చుంటాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆవిడికి తెలుస్తుంది, ఆవిడ ఎందుకు చేస్తుందో ఆయనకి తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ ఈ విషయాలు తెలియదని మధ్యలో వాడికి అర్థం కాదు. అంత గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ తత్వం. శాలె పురుగులు అల్లేస్తారు ఈ లోకాలన్నింటిని, మళ్ళీ అలాగే లయం చేసేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ దాంపత్యం. కాబట్టి అమ్మా, నువ్వు ఒక్కానికొకప్పుడు నువ్వే ఈ కార్యాలన్నింటినీ నిర్వహణ చేస్తుంటావు. కాబట్టి త్రినయని మూడవ కన్ను నీకు కూడా ఉంటుంది లయకారకత్వంతో. ఎప్పుడూ కళ్యాణ గుణములతో కూడినటువంటి దానివై ఉంటావు, లేదా చూసేటప్పుడే చాలా అందంగా మనస్సు నిలబడిపోయేటటువంటి సాత్వికమైన రూపంతో ఉంటావు, లేదా అసలు అమ్మ అనేటప్పటికీ సౌందర్యమే ప్రపంచంలో. అమ్మకన్నా సౌందర్యం ఇంకోటి ఉండదు కదండి. సౌందర్యం అంటే రక్షణ. అమ్మకన్నా రక్షించే వాళ్ళు ఎవరు ప్రపంచంలో? కాబట్టి కళ్యాణయుక్త
నిశాచర. మీరు ఈ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్యమునందు చూస్తే నిశాచరులంటే చీకట్లో తిరిగేవాళ్ళు, రాక్షసులు కాదు. నిశాచర అంటే అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండిపోయేటటువంటి వాళ్ళ దర్పమును సంహరించేటటువంటి తల్లి. వాళ్ళు మా అంతటి వాళ్ళు మేము లేవని సనవిర్రవీగుతూ తిరుగుతూ ఉంటారు. తిరిగి 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 ఎవరి జోలికి వెడతారంటే ఆఖరణ భగవద్భక్తుడి జోలికి వెడతారు. అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుంటే వాడో వాడియో శక్తి రూపిణిగా ఉన్న అమ్మవారు వాడికి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అప్పుడు నానా బాధలు పడతాడు. కాబట్టి అమ్మా నువ్వు యోగిని, సర్వకాలములయందు యోగమునందు ఉండేటటువంటి దానా తరుణి. ఎన్ని నామాలతో పిలిచాడండి నిజంగా, ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం. ఈ పద్యం ఒకటే చాలు లోతుగా వ్యాఖ్యానం చేస్తే తరుణి ఇదొక చాలా గమ్మత్తైన మాట అండి. తరుణి అంటే ఏమిటో తెలుసా అండి? ఆ ప్రాయము వచ్చినది అని. ఆ ప్రాయము వచ్చినది అంటే యవ్వనమునందున్నది. అమ్మవారు ఎప్పుడూ తరుణి. ఆవిడ ఎప్పుడూ కూడా అసలు అమ్మవారు వృద్ధురాలైపోవడం అన్నది ఉండదు. ఆవిడ పేరేమిటి? పూర్వజ. పూర్వజ అంటే మీరు అన్నిటికన్నా ముందు ఏది ఉందని అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంతకన్నా ముందు ఆవిడుంది. మీరు ఏది చెప్పండి, ఏది ముందుందని చెప్పండి, దానికన్నా ముందు ఆవిడుంది. కాబట్టి పూర్వజ ముందు పుట్టింది. అందరికన్నా ముందు పుడితే ఇప్పుడు జుత్తు ఎలా ఉండాలండి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మవారి జుట్టు తెల్లగా ఉన్నట్టుగా మీరు ధ్యానము చేయరాదు, అది చాలా తప్పు. అమ్మవారి జుట్టుని ధ్యానం చేసినప్పుడు నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క కేశపాశాన్ని ధ్యానమునందు దర్శనం చేయాలి. అలా ఎవరు దర్శనం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానము విచ్చిపోతుంది. నల్లటి కేశపాశము నల్లటి అజ్ఞానాన్ని తీసివేయగలదు. అది ఎలా తెలుస్తుంది? మీరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది. తప్ప మీకు మామూలుగా అదేమిటంటే నల్లటి జుట్టు ఎలా ధ్యానంలో ధ్యానం చేస్తే ఎలా తీసేస్తుందండి తెలియదు. మీకు ఇంకొక గొప్ప రహస్యం చెప్తున్నాను, మీరు గమనించండి. నేను ఒకటి రెండు మార్లు విషయం ప్రస్తావన చేశానేమో, అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మీరు దేన్నైనా సరే అమ్మవారి యొక్క మూర్తి ముందు కూర్చుని మీరు చూడవచ్చు. ఎందుచేత అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు కొన్ని కొన్నింటిని చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన మహానుభావుడు కనుక అన్ని అలాగే మాట్లాడతాడు. మహాకామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువుల సౌందర్యము కలిగినది, తొడల సౌందర్యము కలిగినది అనగా మాతృత్వమును మీరు చూడాలని. అక్కడ మీరు చూడండి, ఇలా అంగాంగ వర్ణనమునందు ఉపమానం వేసి ఒక్కొక్కటి తీసేసిన అమ్మవారికి ఉపమానం సరిపోదమ్మా వర్ణించినప్పుడని చెప్పినా, మీరు అమ్మవారి మూర్తి ముందు కూర్చుని లలితా సహస్రాన్ని చాలా మెల్లగా చదువుతూ ఆ లలాట భాగాన్ని, అమ్మవారి యొక్క బొట్టుని, అమ్మవారి కనుబొమల్ని, అమ్మవారి కన్నుల్ని, అమ్మవారి ముక్కుని, అమ్మవారి పెదవుల్ని, అమ్మవారి చెవుల్ని, ఇవన్నీ దర్శనం చేయొచ్చు. అమ్మవారి కబరీ బంధాన్ని దర్శనం చేయండి, అమ్మవారి జుట్టుముడిని దర్శనం చేయండి, మీకు కుదరదు, చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే మీరు విగ్రహము యొక్క వెనకాలకి వెళ్ళకూడదు. అమ్మవారి వెనకాతలకు వెళ్ళి మీరు దర్శనం చేయడానికి అంగీకరించరు. ఒక్క శివలింగానికి అయితే అలా వెళ్ళగలరు. ఇప్పుడు అమ్మవారి వెనుకకు మీరు వెళ్ళలేరు కాబట్టి అమ్మవారి యొక్క కబరీ బంధాన్ని మీరు ఎప్పుడైనా చూడగలరా? మీకు ఎప్పుడూ కనపడదు. కిరీటం పెట్టేసి ఉంటుంది పైగా, దాని మీద పువ్వులు తురిమేసి ఉంటాయి. ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి అది ఎవరు చూశారు, ఎవరు చూశారో వాళ్లే చెప్పాలి. ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది. నల్లటి కేశపాశాన్ని కళ్ళు మూసుకుని ఏదో నల్లటి జుట్టుముడే కదండి ఇలా చూశామన్నారనుకోండి, మీకు అందలేదని గుర్తు. ఎందుకో తెలుసా అండి? అమ్మవారి యొక్క కేశపాశ దర్శనము ధ్యానంలో చేసిన వాళ్ళకి కబుక్కుని కళ్ళు విప్పుతారు. ఎందుకనంటే గొప్ప గొప్ప సువాసనలు గుబాళిస్తాయి. ఇదేంటి ఇంత సెంటు వాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని గబుక్కుని కళ్ళు విప్పుతారు. అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఉంటుంది. దీని మీద నత్కీరోపాఖ్యానం అని ఒక పెద్ద ఉపాఖ్యానం ఉంది. ఆ నత్కీరుడు అనేటటువంటి కవి రాజస్థానంలో ధిక్కరించాడు, శంకరుడు రాసిచ్చాడు ఆ శ్లోకాన్ని. ఒక కవి ఊరంతా ఎండిపోయి పాపం అన్నం లేకపోతే రాసిస్తే
అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఎక్కడుంది? అవతలకు పొమ్మన్నాడు. పరమశివుడే వచ్చాడు, నీకు తెలియని విషయం మాట్లాడుతున్నావు, కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నాడు. కైలాస దర్శనం చేస్తే పోతుందంటే కైలాసం వరకు వెళ్ళలేడు కాబట్టి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి దర్శనంతో గట్టెక్కాడు నత్తీరుడు. అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైన సుగంధం ఉంటుంది. ఆ సుగంధం కూడా ఏమిటో తెలుసా అండి? మీకు తెలుసున్న సుగంధం కాదు సార్, అది స్వర్గలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షానికి విరిసినటువంటి పారిజాత పుష్పంలో సువాసన ఎటువంటిది వస్తుందో అటువంటి వాసన అమ్మవారి కేశపాశానికి పట్టుంది. అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా పొందడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆవిడ కేశపాశ దర్శనం చేయడమే. అసలు లోకంలో కంచి పీఠాన్ని అధిష్ఠించినటువంటి మహాపురుషులలో ఒక మహాపురుషుడు ఉండేవారు, ఒక పీఠాధిపతి. ఆ రోజుల్లో మెడ్రాస్ నగరానికి చుట్టూ గోడ ఉండి గేట్లు పెట్టుండేవి. రాత్రిళ్ళు బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు, లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆయన అమ్మవారికి అభిషేకం చేస్తూ కోడ పైకి చూశారు దేవాలయంలో, కంచిలో దేవాలయం శిథిలం అవుతోంది. అమ్మ, ఆలయ పునర్నిర్మాణానికి నేను భక్తుల దగ్గర డబ్బట్టుకొస్తానమ్మా అని మెద్రాస్ వెళ్ళారు. రాత్రి అమ్మవారు కలలోకి వచ్చి తన కేశపాశం చూపించి, నువ్వు పాలతో అభిషేకం చేసి వచ్చావు, నా జుట్టు అట్టలు కట్టింది, డబ్బు నువ్వు తెచ్చుకోవాలా, సంకల్పం చేస్తే నేను ఇవ్వనా, రా కంచి వచ్చి అభిషేకం చెయ్యండి. ఆయన తిరిగి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అందరి దగ్గర నుంచి పడింది, పడి కంచి దేవాలయం పునర్నిర్మాణం అయింది. అందుకే పరమాచార్య చెప్పేవారు, పెద్ద పెద్ద క్రతువులు జరిగినప్పుడు, అది కొన్ని లక్షల కోట్ల జన్మలు కాపాడగలిగినదైనప్పుడు ఎవరో ఒకరు ఇద్దరి సొమ్ముతో చేయవద్దు, అందరి ద్రవ్యం వేయించమనేవారు. అందరి ద్రవ్యం వేయిస్తే చాలు పురుషార్థం. ఆ 10 రూపాయలో 100 రూపాయలో 1000 రూపాయలో మనం వెయ్యడం చేత ఆ పురుషార్థం వేసింది ఇప్పుడు తెలియదు మనకి. కొన్ని కోట్ల జన్మలది మన కాపాడుతుంది. అందరితో వేయించండి, ఆ ఫలితం అందరికి అందించండి అనేవారు. నిన్న నేను అది దృష్టిలో పెట్టుకునే కళ్యాణ హుండీ 2 రోజులు పెడదామనడానికి కారణం అదే. కనుక అమ్మవారి కేశపాశము సహజ సుగంధము కలిగినది, అది ఎప్పుడూ నల్లగా ఉంటుంది. ఎప్పుడూ నల్లగా ఉండడానికి కారణం ఏమిటి? ఆవిడ రంగేసుకోదు. కారణం, ఆవిడ నిత్య యవ్వనము. కాలమునకు లొంగేది కాదు, కాలమునకు లొంగితే ఆవిడ జుట్టు తెల్లబడిపోతుంది. ఆవిడికి జుట్టు తెల్లబడదు, నిత్యయవ్వనంలో ఉంటుందంటే ఆవిడ కాలమునకు శాసకురాలు తప్ప ఆవిడ కాలమునకు లొంగేది కాదు. ఈ తత్వం నువ్వు మాంసనేత్రంతో లోకంలో ఎక్కడా చూడలేవు కదండి. కాబట్టి ఇది నీ చూపించు అంటే కుదరదు. నువ్వు జ్ఞానమగ్నుడవై విశ్వాసంతో పొందే ప్రయత్నం చేయడం మొదలు పెడితే అమ్మవారి అనుగ్రహంతో ఒకనాడు నువ్వు అటువంటి దర్శనాన్ని చేసి తీరుతావు. కాబట్టి ఇది చెప్తున్నాడు ఆయన. కాబట్టి చూడండి, ఎంత గొప్ప మాటలు మాట్లాడాడో ఆ పిల్లని కుర్చీలో కూర్చోబెట్టి. అమ్మా, తరుణి అంటే నిత్య యవ్వనము నందున్నదానా? ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళింట్లో? బాలగా ఉంది. కానీ ఆవిడెవరు? సహజ స్వరూపం. తత్వదర్శనం చేస్తున్నాడు హిమవంతుడు. ఆగమవందిత, ఎంత గొప్ప మాటలండి. ఇవన్నీ ఎక్కడివి? ఇవన్నీ లలితా సహస్రంలోవే. ఆగమవందిత అంటే దీన్నే వ్యాస భగవానుడు లలితా సహస్రంలో శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక అని రచన చేశారు. సనాతన ధర్మమునకు వేదము ప్రమాణము. వేదమాత ప్రతిరోజు అమ్మవారి పాదములకు నమస్కరించడం కోసమని వెళుతుందిట. అమ్మవారు సింహాసనం మీద కూర్చుని పాదపీఠం మీద 2 పాదాలు పెట్టుకుని కూర్చుంటుంది కదండి. వేదమాత వెళ్ళి, అమ్మా నీ పాదములకు ఒక్కసారి నమస్కరిస్తానంటుందిట. సరే నమస్కరించు అంటుంది. అంటే ఆ 2 పాదాల దగ్గర చేతులు ఇలా వేసి తల ఉంచి అమ్మవారి యొక్క పాదములు తన శిరస్సుకి తగిలేటట్టుగా నమస్కరిస్తుంది. అమ్మవారి పాదములకు లత్తుక పెట్టి ఉంటుంది. పొద్దున్నే వెళ్ళింది కదండి, అప్పుడే అమ్మవారి పాదాలకి లత్తుక పెట్టి ఉంటుంది. అది పచ్చి పచ్చిగా ఉంటుంది, ఇంకా అంటుకుంటూ. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళి ఇలా తల పెట్టిందో ఆ పాపట యొక్క ముందు ప్రదేశంలో అమ్మవారి వేళ్లకి ఉన్నటువంటి లత్తుక వేదమాత యొక్క పాపట ప్రథమ భాగమునందు ప్రారంభ భాగమునందు అంటుకుంటుంది. అలా పెట్టుకోవడం ఐశ్వర్యానికి, పాతివ్రత్యానికి, వైభవానికి చిహ్నం. వేదమాత యొక్క పాపట ఎందుకు పెట్టుకుంటుందంటే, అంటే సింధూరం తను పెట్టుకున్నది కాదు, అమ్మవారికి నమస్కరించినప్పుడు అమ్మవారి పాదముల లత్తుక సింధూరంగా అంటుకుంటుంది.
అని ఆగమవందిత వేదముల చేత నమస్కరింపబడినదానా ఇది చెప్తున్నాడైన పాదాల వంక చూస్తూ చిన్ని చిన్ని పాదాల వంక ఇది మనం శరన్నవరాత్రుల్లో బాల పూజ చేసినప్పుడు మనం పొందేటటువంటి ఆనందం కాబట్టి అమ్మా జగత్తునంతటిని మోహింపచేయగలిగినదానా నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీరు తెల్లబోకండి అసలు అమ్మవారి యొక్క నిజరూప దర్శనం చేయడానికి దేవేంద్రుడికి కూడా అధికారం ఉండదట అమ్మవారి యొక్క అటువంటి మోహన స్వరూపాన్ని చూడడానికి శంకరుడికి తప్ప అన్య దేవతలకు అసలు అధికారమే లేదు వాళ్ళు చూడలేరు అందుకే దేవ వేశ్యలు అమ్మవారిని చూడాలనిపిస్తే శంకరుడిలోకి ప్రవేశిస్తారట అమ్మవారి దర్శనం కోసం ఏమిటి స్త్రీలు అంటే ఆ తల్లి యొక్క అందం ఎంత ఎంతగా ఉంటుందో మీరు ఆలోచించండి జగన్మోహిని జగత్తును మోహింప చేయగలిగినటువంటి దానా అందుకే కదండి ఆ ఈ బీజాక్షరాన్ని ఉపాసన చేస్తే దానవులందరినీ మోహపెట్టేశారు శ్రీ మహావిష్ణువు అటువంటి జగన్మోహిని భగవతి అమ్మ షడ్గుణ్య పరిపూర్ణురాలా కళ్యాణగుణ సహితురాలా హేయగుణ రహితురాలా జగత్తుకు నిర్వాహకురాలా తల్లి శ్రీమాత అని పిలిచి పొంగిపోతూ ఒక మాట అంటున్నాడు ఆయన ఈ లోకాలు ఈ కొండలు అన్ని నీలో పుడుతున్నాయి కానీ ఇవాళ లోకం ఏమంటోంది ఈ కొండకి నువ్వు పుట్టావంటోంది హిమవంతుడికి నువ్వు పుట్టావంటోంది అమ్మా అసలు రహస్యం ఏమిటో తెలుసా నేనే నీలో ఉంటాం నీ ఎందు పుట్టాను నీ ఎందు పెరిగాను నీ ఎందు కలిసిపోతాం కానీ ఇవాళ నాకు ఈ వైభవం ఇచ్చావు నువ్వు నాకు కూతురు అని లోకం అనేటట్టుగా నాకు యశస్సునిచ్చావు ఏమి ఆశ్చర్యం అమ్మా అమ్మా ఇవాళ నువ్వు నా కడుపున పుట్టావా నువ్వు పెద్దదాని అవుతావమ్మా యవ్వనంలోకి వస్తావు అప్పుడు నీకు భర్తని వెతకాలి నీకు భర్తని వెతకక్కర్లేదు నువ్వు సతిగా ఉన్నా శివుడి సొత్తు నువ్వు పార్వతిగా ఉన్నా శివుడి సొత్తు ఇప్పుడు నీ కోసం శంకరుడు వస్తాడు అమ్మా అప్పుడు నేను శంకరుడికి నిన్ను కన్యాదానం చేస్తాను లోకమంతా అంటుంది పార్వతీదేవిని పరమశివుడికి కన్యాదానం చేసిన వాడు హిమవంతుడు అంటుంది అమ్మా నాకెంత అదృష్టం అమ్మా నేను ఎంత భాగ్యాన్ని పొందబోతున్నానమ్మా అమ్మా నిన్ను తెలుసుకోవాలంటే ఒక్క శంకరుడికే తెలుస్తుంది ఎందుకంటే మీ ఇద్దరి మనస్సు ఒక్కటి కాబట్టి శంకరుడు తెలియాలంటే నీకొక్కదానికే తెలుస్తాడు ఎందుకంటే ఆయన మనస్సు నీ మనస్సు కాబట్టి అమ్మా మీ ఇద్దరి మనస్సులు తెలుసుకోవడం ఎవరికి తరమమ్మా ఎందుకంటున్నాడు ఈ మాట అలా ఆవిడ యవ్వనంలోకి వచ్చేయగానే శంకరుడేం గుభీరమని వచ్చేసి మా ఆవిడేనండి సతీదేవి పార్వతీదేవి అయిపోయిందండి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అని ఏం అడిగేయుడు ఈవిడ ఇదిగోనండి మా ఆయనే పిచ్చినా నీకు అర్థం కావట్లేదు మా ఆయనే పుట్టినా అలా కూర్చున్నారు తపస్సు చేసుకుంటూ ఏం పెద్ద అల్లరెందుకు నేను సేవ చేయడం ఏమిటి పెళ్లి ముహూర్తం పెట్టించేయి పెళ్లి ఆడేస్తానంటే ఏం కుదరదు పార్వతీ కళ్యాణం ఎన్ని మలుపులు తిరగాలో ఇన్ని మలుపులు తిరిగి పార్వతీ పరమేశ్వరులు ఒకటవ్వాలి వాళ్ళు ఎప్పుడో ఒకటిగానే ఉంటారు కానీ లోకం దృష్టిలో ఒకటవ్వాలంటే కన్యాదానం చేయాలంటే మాటలు ఏమిటండి పార్వతీ కళ్యాణంలో కన్యాదానం అంటే కాబట్టి అందుకే కళ్యాణంలో 100 రూపాయి ఏమన్నానికి కారణం అది కాబట్టి ఇప్పుడు అమ్మా నిజంగా నీ మనస్సేంటో అసలు పార్వతిగా నువ్వు పుట్టినది ఇప్పుడు పరమశివుణ్ణి చేరడానికి కదా ఆ పరమశివుడు ఇప్పుడు నువ్వు పుడితే నిన్ను చేపట్టడానికి కదా ఆయన తపస్సు కానీ అంత తేలిక అమ్మా నీ మనస్సు ఆయనకి తెలియాలి ఆయన మనస్సు నీకు తెలియాలి అంటే ఏమిటి దాని అర్థం అమ్మా మీ ఇద్దరూ కలిసి నన్ను ఉద్ధరించి హిమవంతుడు కన్యాదానం చేశాడన్న భాగ్యాన్ని నాకు మీరు కృప చెయ్యాలి తప్ప నాకు అర్థం అవుతారా అమ్మా మీరు అని ఆయన అంటాడు అమ్మా నేనెవరినమ్మా ఒక మాను మానంటే కదలిక ఉండదు కదలిక లేకుండా అలా ఉంటుంది పర్వతం వారు ఒక మాను లాంటిది నేనమ్మా మనుష్యుణ్ణి కూడా కాను నేను ఒక దేవతని కాను ఒక గంధర్వుణ్ణి కాను ఒక కింపురుషుణ్ణి కాను కేవలం కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి ఒక పర్వతాన్ని నాలాంటి వాళ్ళు నీకెందరు బిడ్డలున్నారు కానీ ఏమాశ్చర్యమమ్మా నీ కారుణ్యానికి అవధి లేదు ఇవాళ కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి ఒక కొండకి నువ్వు కూతురు అయ్యావు అయి పార్వతీదేవి తండ్రి పర్వతరాధని పేరు పెట్టుకున్నావు అమ్మా అవధి ఉందా నీ కారుణ్యానికి నేను నీ బిడ్డని కానీ ఇవాళ నన్ను తండ్రిని చేశావు ఏమి ఆశ్చర్యకరమైన లీలమ్మా నీది అని చెయ్యి పట్టుకుని ఆ అమ్మాయిని ఎంతో సంతోషంగా మేనక దగ్గరికి తీసుకెళ్ళి చూసావా మన పిల్ల
మళ్ళీ అంతలో మాయే కదండి ఆ సంతోషం. చూసావా మన పిల్ల అని తీసుకెళ్లి నిలబడితే ఏమీ తెలియని దానిలా పార్వతీదేవి చిన్న పిల్లగా అక్కడ నిలబడితే మేనకాదేవి పొంగిపోయి అంటుంది, నిజంగా పోతనగారు పోతనగారండి ఏమి దర్శనం చేశారు ఓ మహానుభావుడు. మనవరాలు ఉంటే చిన్న మనవరాలు, ఆ చిన్న మనవరాలు ఉయ్యాల్లోంచి లేచి అందులోంచి లేచి కూర్చుని ఇలా చూస్తుంటే పడిపోతుందని తాతగారు చూసి గభాలను దింపితే తాతగారండి తాతగారండి మీతో నేను పూజ చేసుకుంటానని వచ్చి కూర్చుని తాతగారు ఆచమనం చేస్తుంటే విచిత్రంగా ఇలా తాతగారు మొహం వంక చూస్తుంటే తాతగారు నైవేద్యం పెట్టిన ప్రసాదం నోట్లో వేసుకుని పట్టులంగా కట్టుకుని పట్టు జాకెట్ వేసుకుని ఇంట్లో మనవరాలు తిరుగుతుంటే ఆ మనవరాలి పాదాలకు పసుపు రాసి లత్తుక పెట్టి ఇన్ని గాజులేసి పువ్వులు పెట్టి ఈ పద్యం నోటికొచ్చాక ఆ మనవరాల్ని పిలిచి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని అని పిలిచిన తాత ధన్యుడు కదండి. కూతురే ఉంటే ఆ వయస్సు కూతురు ఉంటే నా వంటి వాడికి జన్మ కథ చిన్న పిల్ల కుదరదు కదా, కాబట్టి తాతగా సౌభాగ్యాన్ని అనుభవించే ప్రయత్నం. తండ్రి చెయ్యి పట్టుకుని తీసుకొస్తుంటే ఆ మేనకాదేవి రా 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 అని పిలుస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని గట్టిగా కౌగలించేసుకుంటే పొంగిపోయి అబ్బా నీకు తల్లినయ్యానని ఆ పిల్లనెత్తుకుని ఆ ముద్దులు పెట్టేసుకుని పొంగిపోయి ఆ ముఖాన్ని గట్టిగా గుండెలకి అదుముకుని మేనకాదేవి అందిట ఆ మేనకాదేవి పొంగిపోయి అసలు ఆ పద్యాలు ఎలా పడ్డాయోనండి ఎంత సంతోషమో నాకు ఆ పద్యాలంటే నిజంగా. ఆవిడ ఎంత గొప్పగా పిలిచిందో చూడండి, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే ఆవిడలోనే సరస్వతీదేవిని చూస్తోంది. ఇదే కదండి శంకరాచార్య కృతం కనకధార స్తోత్రంలో ఉన్న ఒక్క పరాశక్తియే సృష్టికారుని యొక్క శక్తి, ఉన్న ఒక్క పరాశక్తియే స్థితికారుని యొక్క శక్తి, ఆ ఉన్న ఒక్క పరాశక్తియే లయకారుని శక్తి. ఈ మూడు శక్తుల యొక్క మూల శక్తి ఆ పెద్ద శక్తి. కాబట్టి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురేంద్రకడు పాడి బుచ్చినయమ్మ తన్ను మనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడి అమ్మ దుర్గమాయమ్మ అన్నారు పోతన గారు. అందరూ ఏమంటారు, ఆవిడ నా కూతురు అనాలి. ఈవిడంటోంది మేనకాదేవి దయతోడనను కన్న తల్లి వచ్చే నా కన్న తల్లి వచ్చిందంట. మనం చూడండి పిల్లల్ని పిలిచేటప్పుడు ముద్దుగాను నా కన్న తల్లి కదరా నాన్న రారా అంటాం, నా కన్న తల్లి కదరా అంటే నన్ను కన్న తల్లివి నువ్వని పిల్లలు అమ్మతనాన్ని చూసి పొంగిపోతాడు తండ్రి. అలా కొంత కొంతమంది అమ్మా అమ్మా అని పిలుచుకుంటారు కూతుళ్ళని. ఆ రోజున శ్రీ మహావిష్ణువుని మెడలో మాల వేసి వరించడం కోసమని పాల సముద్రంలో పుట్టి నడయాడినటువంటి లక్ష్మి ఉందే, ఆ లక్ష్మి మా ఇంటికి వచ్చింది. నాకైతే అనిపిస్తుంది ఆడపిల్ల పుట్టిన తరువాత చక్కగా ఇంటికి ఆడపిల్లతో భార్య ఇంటికి చేరుకున్న తర్వాత నిజంగా ఈ పద్యాలు పూజామందిరంలో ఒకసారి చెప్పాలి, అమ్మా నువ్వు నా ఇంటికి పసిపాప రూపంలో వచ్చావమ్మా అని చెప్పుకోవాలి. గంగలో ఇలా మునకేస్తే చాలు పాపాలు తీస్తుంది, ఈ పాపని చూస్తే చాలు పాపాలు తీస్తుంది. ఎంత తత్వం చెప్పిందో చూడండి, ఏ తల్లి ఈశ్వరుడు కనపడకుండా అడ్డు పెడుతుందో, ఏ తల్లి ఈశ్వరుడు కనపడేటట్టు అడ్డు తీస్తుందో ఆ తల్లి మా ఇంటికి వచ్చింది. ఆ గౌరిని చూచి పొంగిపోయి ఆ పిల్లని కౌగలించేసుకుని ఎంతంత గొప్ప మాటలు వేసేసిందండి నిజంగా మేనకాదేవి. ఈ పద్యాలకి వ్యాఖ్యానం చేయడం అంటే ఒక తల్లి పిల్లతో మాట్లాడినట్టే మాట్లాడుతోంది. పరమశివుడు కాళీ అన్నాడని ఆనాడు దూకి గౌరీవయ్యావే, ఆనాటి నుంచి ఇంకెప్పుడు శంకరుడు నిన్నలా అనడానికి భయపడ్డాడు. ఆయనని అంత కామారిని పతిగా పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి శృంగార రస సంపూర్ణ అమ్మా శృంగార గౌరివే మముకన్న తల్లివే అమ్మా, నువ్వు శంకరుడితో కలిసి మహాకామేశ్వరి స్వరూపంతో ఉండకపోతే ఈ లోకాలు ఎక్కడున్నాయమ్మా, మముకన్న తల్లివే మగువ నీవు పరమేశ్వరుని యొక్క సామ్రాజ్ఞిని రాణివమ్మ, నా తప ఫలానివమ్మ, సమస్త శక్తివమ్మ, నా ముద్దు పట్టివమ్మ, మూడు లోకములకు మూలంపు మూర్తివమ్మ రా, నీ వంటి కూతురు నాకు పుట్టడం ఎంత అదృష్టం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని ఆవిడ పరవశించిపోయింది. ఆ తల్లి క్రమక్రమంగా ఆ మేనకా హిమవంతుల యొక్క వాత్సల్యానికి నోచుకుని పిల్ల పెద్దదవుతూ యవ్వనంలోకి ప్రవేశించి శుక్లపక్షంలో
చక్కగా ఎలా చంద్రుడు ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణచంద్రుడు అవుతాడో అలా అమ్మవారు పూర్ణచంద్ర బింబం వంటి ముఖంతో పెరిగి పెద్దదై చక్కగా యవ్వనంలోకి ప్రవేశించింది. యవ్వనంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అమ్మవారి కోరిక ఒక్కటేట. ఏమిటా కోరిక? పొందగల్గునొక్క భూతేశ భువనేశ పంచముఖుని ననుచు పలుకుచుండు. పంచముఖుడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి పరమశివుణ్ణి భర్తగా పొంది ఎప్పుడు మళ్ళీ ఆయన వామార్థ భాగాన్ని చేరుకుంటాను అని ఆ తల్లి ప్రతినిత్యము తలుచుకుంటూ ఉండేదిట. మహాపతివ్రత కదండి ఆవిడ, దాక్షాయణిగా శరీరం వదిలింది కానీ పార్వతిగా మళ్ళీ ఆయన్ని చేరుకోవాలి ఆ తల్లి. ఆ సందర్భంలో ఇక్కడ ఈ తల్లి పెరిగి పెద్దదై యవ్వనంలోకి ప్రవేశిస్తోంది. అక్కడ శంకరుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. పక్కన భార్య లేదని ఆయన ఏం బెంగబెట్టేసుకుని కుందిపోతే మహాజ్ఞాని శంకరుడు ఎందుకవుతాడండి? సర్వజ్ఞుడు ఎందుకవుతాడు? స్వతంత్రుడు ఎందుకవుతాడు? ఆయనకి తెలుసు జరగబోయేటటువంటి విషయాలన్నీ. ఆయన దక్షిణామూర్తి అయి లోకమునకంతటికీ జ్ఞానాన్ని కటాక్షిస్తున్నారు. మీరు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, ఈశ్వర సంబంధమునందు మీకు హేతువులు అందవు. కొన్ని కొన్నిటిలో భగవంతుని యొక్క రూపము సాకారము ఉంటుంది, భగవంతుని యొక్క రూపము నిరాకారము ఉంటుంది. అన్నీ చూడాలి చూడాలి చూడాలి, నా మాంసనేత్రంతో చూసినది నేను నమ్ముతానంటే గాలి ఉన్నది అన్న విషయాన్ని నీ కంటితో నువ్వు చూసి నమ్ముతున్నావా? గాలి తగిలితే నువ్వు నమ్ముతున్నావు కదా, మరి ఈ కంటితో చూడనిది ఉన్నదని నువ్వు ఎలా నమ్మగలిగావు? అది నమ్మడానికి నీకు ఒక ప్రమాణం ఉంటే మాకు వేదము ప్రమాణమై ఈశ్వరుడు నిరాకారుడై అంతటా ఉన్నవాడు సాకారుడుగా కూడా ఉండగలడని మేము నమ్ముతాం. మాకు వేదం ప్రమాణము కనుక, లేదా మనకు వేదము ప్రమాణము కనుక. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుని యొక్క శరీరం అంటే మనలా చర్మంతోటి మాంసంతోటి ఎముకలతోటి ఉంటుందని కాదు దాని అర్థం. లింగపురాణం అంటుంది శంకరుడు గురించి ఆనందాన్ని తీసుకొచ్చి రాశీభూతం అయిపోతే అదే శంకరుడి యొక్క స్వరూపం. దాన్ని మీరు మానసనేత్రంతో ఎలా చూడగలరు? ఘృతరీతి ఘనీభూతం, ఎంత పెద్ద మాట వేసేశారో చూడండి. నెయ్యి కరిగిపోతే దానికి ఒక రంగు ఉండదు, అదే నెయ్యి మీ ప్రమేయం లేకుండా చలిగాలికి పేరుకుంటుంది. పేరుకున్నటువంటి నెయ్యి మళ్ళీ పచ్చటి బంగారు రంగులో పేరుకుంటుంది. పేరుకున్నప్పుడు ఉన్నటువంటి నీతితో మీరు శివుడి యొక్క రంగుని చూడాలి. నిరాకారుడుగా ఉండడం అంటే కరిగిపోయినటువంటి నీతికి ఏ విధంగా ఒక ఆకారం లేదో రంగు లేదో అలా నిరాకారుడై ఉంటాడు. ఏం ఒక నెయ్యే కరిగి ఉంది, ఒకే నెయ్యి గడ్డకట్టి ఉంది, అది నీతికి ధర్మంగా ఉంది. తప్ప మీరేం గడ్డకట్టడానికి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. చలిగాలి గడ్డ కట్టుకుంటుంది, అగ్నిహోత్రం తగిలితే నిరాకారం అయిపోయి ద్రవం అయిపోతుంది. అది దాని ధర్మంగా ఉంది నీతికి. గడ్డ కట్టుకున్నప్పుడు ఓ నెయ్యిను నల్లగా ఉందంటే అదేం ఉండదు, దాని రంగులోనే రండి. మీరు మార్చిస్తే వేరే విషయం. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం, శంకరుడు కూడా తెల్లగా ఉంటాడు. ఆయన యందు లోకము ప్రతిబింబిస్తోంది తప్ప ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే, లోకం ఆయనలో ప్రతిబింబిస్తోంది. అటువంటి శంకరుడి యందు ఒక్కొక్క నాడు లోకమునకు కావలసిన వస్తువులలో ఒక వస్తువు లోపించి ఉన్నది అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయన యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితము చేత సృష్టి చేస్తాడు. దానికి అన్ని వేళల యందు పిల్లలు మనకి ఎలా సృష్టింపబడతారో అలా ఈశ్వరుడు కూడా సృష్టిస్తారని మీరు అనుకోక్కర్లేదు. ఆయన సంకల్ప మాత్రము చేత అటువంటివి జరుగుతాయి. ఒకనాడు కైలాస పర్వతంలో శంకరుడు కూర్చుని ఉండగా ఆయన లలాట భాగము నుండి ఒక చెమట బిందువు ఇలా వంగినప్పుడు పడింది. అది కైలాస పర్వత శిఖరము మించి కింద పడుతూ వచ్చి భూమి మీద పడింది. ఇది శంకరుడి యొక్క స్వేద బిందువు, ఇది ఉత్తినే పోవడానికి వీల్లేదు. అందుకని ఆవిడ ఏం చేసింది, గబగబా ఆ కింద పడినటువంటి బిందువుని భూమి స్వీకరించింది. స్వీకరించగానే అందులోంచి ఒక పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. ఇప్పుడు భూమికి పుట్టినటువంటి పిల్లవాడు శంకరుడి యొక్క చెమట బిందువు చేత, మీ అనుమానం నాకు తెలుసు, భూమికి కొడుకులు పుట్టరని శాపం ఉంది కదండి అని. అది సుబ్రహ్మణ్యోత్పత్తి సమయంలో, ఇంకా సుబ్రహ్మణ్యోత్పత్తి శివపురాణంలో రాకూడదు, ఎందుకంటే పార్వతీ కళ్యాణం అవ్వలేదు కాబట్టి. నేను ముందుకెళ్లి కళ్యాణం వెనక్కి తేవడంలో చేసిన ప్రయత్నం అది. కాబట్టి ఆ పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. ఏడిస్తే శంకరుడు కైలాసం నుంచి చూశన్నాడు,
ఈ పిల్లవాడు నా చెమట బిందువు నీ మీద పడినప్పుడు పుట్టినవాడు కనుక వీడికి మూడు తాపములుండవు. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటటువంటి తాపములుండవు. ఈ పిల్లవాణ్ణి నువ్వు స్వీకరించి ఈ పిల్లవాణ్ణి భూమి యొక్క కుమారుడని లోకం పిలుస్తుంది, వీడిని పెంచి పెద్ద చేయి అన్నాడు. అంటే ఆవిడ పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లవాడు వారణాసి క్షేత్రానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు శంకరుడి గురించి. ఇప్పుడు స్వామి ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షమై ఒక ఆశ్చర్యకరమైన వరం ఇచ్చారు. ఇది అసలు ఏది లోకమునందో కావలసి ఉందో దాన్ని పూరణ జరిగిందన్నమాట. ఇప్పుడు శంకరుడి యొక్క దృష్టి చేత నువ్వు శుక్రగ్రహానికి మీద కుజుడు అనబడేటటువంటి గ్రహంగా సంచరిస్తుంటావు, నవగ్రహాల్లోనూ ఒక గ్రహాన్ని అవుతావని ఆనాడు శంకరుడు వరం ఇచ్చాడు. అప్పుడు వచ్చినటువంటి గ్రహమే కుజగ్రహం. ఈ కుజగ్రహం చాలా ఆశ్చర్యకరమైన గ్రహం. దీని గురించి ఇప్పుడు నేను జ్యోతిష పండితుల్లా నేనేం దాని గురించి వివరణ చెయ్యను. నేను ఇలాంటి మాటలు చెప్తే లోకం నా ఎందుకు పొరపాటు అభిప్రాయాన్ని పొందుతోంది. నాకు ఏదో జాతకాలు చూడడం వచ్చనుకుని జాతకాలు అట్టుకుని మా ఇంటికి వచ్చేస్తున్నారు అంతే. అలా ఏం అనుకోకండి, నేను పురాణగతంగా చెప్తుంటానంతే కొన్ని విషయాలు. అమరకోశం కుజగ్రహం గురించి ఒక మాట చెప్తుంది, అంగారక కుజ భౌమో లోహితాంగో మహీసుఖ. ఆ కుజుడు అంగారక, ఆయన అంగముల యందు ప్రవేశించి బాధ కలిగిస్తాడు. కుజగ్రహం చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా అండి, మనకి గ్రహాల్లో పాపగ్రహాలు పుణ్యగ్రహాలు అని ఉంటాయి. కుజుడు పాపగ్రహం. పాపగ్రహం అంటే మీరు మరి ఎందుకు పుట్టారండి అలాంటప్పుడు అనక్కండి. మీకు చూడండి, లోకంలో ప్రభుత్వమే నిర్వహిస్తుంది అన్ని శాఖలు. స్కూళ్ళు ఎవరు పెడతారండి? ప్రభుత్వమే పెడుతుంది. హాస్పిటల్స్ ఎవరు కడతారు? ప్రభుత్వమే కడుతుంది. రోడ్లు ఎవరేస్తారు? ప్రభుత్వమే పెడుతుంది. పోలీస్ స్టేషన్లు ఎవరు పెడతారు? ప్రభుత్వమే పెడుతుంది. లాఠీతో కొట్టడానికి దొంగతనం చేస్తే జైళ్ళు ఎవరు పెడతారు? ప్రభుత్వమే పెడుతుంది. సరదాగా మేము జైలు కడతామంటే ఒప్పుకోరు, వాళ్లే పెడతారు జైలు. అదేమిటి, లోకానికి పనికొచ్చేవి వాళ్లే చేస్తారు, జైలు ఎందుకండి? ఎవరు తప్పు చేస్తారండి అని మీరు వాదించకూడదు. ఆ తప్పు చేసేవాడు ఉంటే వాడు అందులో పెట్టకపోతే మీరు సుఖంగా ఉండలేరు. శిక్షణ రక్షణ, ఆ రక్షణలో అంతర్భాగమే శిక్ష కోసం జైలు కట్టడం కూడా కదండి. మీరు చేసిన పాపానికి ఫలితం ఇవ్వడానికి ఒక గ్రహం ఉండాలి, వాడు ఇవ్వాలి ఫలితం. ఆయన చేసే చాలా గొప్ప ఫలితం ఏమిటో తెలుసా అండి, కుజగ్రహం. కుజ దోషం ఉంది అని పిలుస్తారు. కుజ దోషాన్ని లెక్క ఎలా కడతారో తెలుసా అండి, లగ్నం నుంచి కానీ, చంద్రుడున్న రాశి నుండి కానీ, శుక్రుడున్న రాశి నుండి కానీ, జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాలలోకి కుజుడు వస్తే జాతకంలోకి కుజదోషం వచ్చిందంట. కుజదోషం వస్తే ఏమవుతుందో తెలుసా అండి, మొగాడైతే ఆడది వెళ్ళిపోతుంది, ఆడదైతే మొగాడు వెళ్ళిపోతాడు. దంపతుల్లో భార్యకి భర్త, భర్తకి భార్య ఉండరు. లేదా చాలా సందర్భాల్లో విడాకులు పుచ్చుకోవడం, ఆవిడ ఒక భార్యగా భర్త పక్కన జీవనం చెయ్యడానికి యోగ్యమైన స్థితిని కోల్పోవడం, లేదా భార్యకి అటువంటి స్థితిలో భర్త లేకపోవడం, ఇలాంటివన్నీ ఎవరి వల్ల వస్తాయంటే కుజగ్రహం వల్లే వస్తాయి. అక్కడతో ఆగదు అది. అది ఇచ్చే ఫలితాలు ఏమిటో తెలుసా అండి, భూమి ఈ విషయంలో ఇబ్బందులు పెడుతుంది, సోదరులు ఇబ్బందులు తెస్తుంది, పరాక్రమము ఇబ్బంది తీసుకొస్తుంది, మచ్చలు వస్తాయి, యుద్ధము చేయించి ఓడిపోయేటట్టు లేకపోతే యుద్ధం చేసేటట్టు చేస్తూ ఉంటుంది. ఇలా కుజగ్రహానికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని కొన్ని పరిపాలనాంశాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరి చేతిలో పెట్టారంటే శంకరుడు ఈ కుజగ్రహం చేతిలో పెట్టి నువ్వు శుక్రగ్రహం కన్నా పైన ఉండి పరిపాలన చేస్తుండ నవగ్రహాల్లో ఒకటిగా అవుతావు అన్నారు. కానీ మీకు ఒక రహస్యం చెప్పనండి, శివపురాణాంతర్గతంగా ఈ కుజగ్రహం ఆవిర్భవించడం వింటే కుజగ్రహం ఉపశాంతి పొందుతుంది. చాలా సంతోషించి తన ఆవిర్భావం శివపురాణాంతర్గతంగా విన్నారు కనుక తన యొక్క శక్తిని ఉపసంహారం చేస్తుంది కొంతవరకు. అసలు ఫలితాన్ని ఇవ్వదని నేను అన్నాను కనుక అటువంటి కుజుణ్ణి అక్కడ శంకరుడు కైలాసంలో సృష్టించాడు. సృష్టించాడు పరమాత్మ. ఆ తరువాత బయలుదేరి ఆయన కొంతకాలం నేను తపస్సు చేస్తానన్నాడు. తపస్సు అంటే ఏమిటండి, మొన్నటి రోజున నేను చెప్పాను దిగంబర అన్న శబ్దానికి, తపస్సు అన్న మాటకి తనలో తాను ఆనందించుట. తపస్సు చేసుకోవాలంటే అరణ్యానికి వెళ్ళిపోయాడండి అంటారు. తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి ఎందుకు వెళ్ళిపోతారు, ఇక్కడే కూర్చున్నాడు అనుకోండి ఫోన్ వస్తుంది, లేకపోతే ఎవడో వస్తాడు పలకరిస్తాడు, ఏదో చేస్తారు, లేకపోతే గరిటి ఏదో చప్పులు చేస్తారు.
నిశ్శబ్దంగా మనసు లయమైపోయి తనలో తాను ఆ ఆనందాన్ని అనుభవించాలంటే నిశ్శబ్దమైన చోటు ఉండాలి. అందుకనటువంటి నిశ్శబ్దమైన ప్రదేశం కోసమని గుహలు, చుట్టుతొర్రలు ఇలాంటివి వెతుక్కుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాటిలో కూర్చుని తపస్సు చేస్తుంటారు. శంకరుడు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి? హిమవత్ పర్వత ప్రాంతం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ చెప్పారు కదా, అసలు వెళ్ళేటప్పుడు చాలా ప్రాంతాలు ఒంటరిగా వెళ్ళవద్దు, పెద్ద పెద్ద పావులు ఉంటాయి మింగేస్తాయి, పెద్ద పెద్ద పులులు అవి తిరుగుతూ ఉంటాయి మింగుతాయి, అందుకని అలా ఒంటరిగా వెళ్ళవద్దంటారు. ఆయన ఈశ్వరుణ్ణి నమ్ముకున్న హిమాలయ పర్వత ప్రాంతాలన్నీ సంచరించారు. అలా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎవ్వడూ మనిషి రావడానికి భయపడేటటువంటిది గంగావతరణం జరిగినటువంటిది. అటువంటి ఒక చక్కటి ప్రాంతాన్ని ఎంచుకుని చక్కటి వృక్షములతో లతలతో నీటితో శోభిస్తున్న ప్రదేశంలో శంకరుడు కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. నీకు చక్కటి ఆయనకి శుశ్రూష చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది, రా తల్లి తీసుకెడతానని చెప్పి చెయ్యి పట్టుకుని నక్షత్ర వీధిని దాటి శంకరుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అనేక వృక్షములు శోభిస్తున్నాయి, తుమ్మెదలు రొద చేస్తున్నాయి, చక్క చక్కటి సరోవరాలు, అక్కడే గంగ ప్రవహిస్తోంది. ఎంతో అందంగా రమ్యమైనటువంటి ప్రదేశం. ఆ రమ్యమైనటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి బ్రహ్మాసనం వేసుకుని కూర్చున్నవాడై తల మీద చంద్రవంక ప్రకాశిస్తుండగా అంతర్ముఖుడై యోగ విద్యలో తనలో తాను రమిస్తున్నవాడై బాహ్యమునకు ఏ విధమైన స్పర్శ లేకుండా దేన్నీ చూడకుండా అన్నిటినీ లోపలికి మడిచేసి మడిచేయడం అంటే అంతర్ముఖుడైపోయి ఆయన ధ్యానమునందున్నాడు. ఇప్పుడు పార్వతీదేవి వచ్చింది, ఆయనకి తెలియదు అది శంకరుడంటే. అంతటి ఆనందమగ్నుడై ఉన్నాడు. చాలా మంది తెలిసి తెలియక ఒక మాట చెప్తుంటారు, పార్వతీదేవి కనపడలేదు, వెర్రికి పోయి తిరుగుతూ ఉండేవాడు శివుడని. అలా ఏం ఉండదు, ఆయనే అలాంటి వెర్రి వేదాలు ఆయనకి ఏముండవు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన గురించి బాగా తెలుసున్న వాళ్ళు మాట్లాడారు, తెలిసి తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు. కాబట్టి అలా కూర్చునున్నాడు ఆనందనిష్టయందున్నటువంటి ఆ పరమాత్మ. పార్వతి హిమవంతులు వెళ్ళారు. ఇప్పుడు ఆయన్ని పిలవచ్చా? ఓ శంకరా అని పిలవకూడదు, ధ్యానమునందున్నాడు. ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. కాబట్టి ఇద్దరు దూరంగా నిలబడి చేతులు కట్టుకుని ఆయన బహిర్ముఖుడయ్యే వరకు ఎదురు చూస్తున్నారు. ఆ శంకరుడు ధ్యానమగ్నుడై ఉండగా అరమోట్పు కన్నులతో ఇలా కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆయనకి కొంచెం దగ్గరగా నిలబడ్డానికి కూడా భయం వేసిందిట. అలా ఉన్నట్ట ధ్యానమిష్ట. కాబట్టి దగ్గరగా నిలబడలేక దూరంగా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కొంతసేపటికి ఆయన సమాధి స్థితి నుంచి బయటికి వస్తున్నాడు. ఆ బయటికి వచ్చేటప్పుడు చాలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటికి వస్తారు. అంతేకాని ఆ హఠాత్తుగా ఇలా కడిగిపేసి ఏమో ఆయన నైవేద్యం అడుగుతాయి అని ఏమి అనరు. అలా చప్పుడు చేయకూడదు కూడా అసలు ధ్యానంలో ఉండగా. వారు వచ్చేంత వరకు ఏదో కొద్దిగా అంత అర్జెంటుగా మాట్లాడవలసి వస్తే అది వారితో ఉండేవారికే తెలుస్తుంది. చాలా తగిలీ తగలనటువంటి చాలా సన్నటి సంవడితో మెల్లమెల్లగా ధ్యానంలోంచి వారు బయటికి వస్తారు. అలా ప్రవర్తించాలి, అది అన్ని వేళలా పనికిరాదు కూడా, అలా చేయకూడదు కూడా. అది మెల్లగా 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 బయటికి రావాలి ధ్యానంలోంచి బయటికి వచ్చేటప్పుడు. కాబట్టి ఆయన మెల్లమెల్లగా మెల్లమెల్లగా కన్నులు మంద్రంగా అలా విప్పి బహిర్ముఖుడయ్యాడు. ఇప్పుడు ఆయనకి తెలిసింది లోకం ఏంటో. ఎదురుగుండ హిమవంతుడు నిలబడున్నాడు, పక్కన పార్వతీదేవి నిలబడింది. అప్పుడు గబగబా పార్వతీదేవిని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన చూస్తూ ఉండగా ముందేమీ మాట్లాడకుండా, ఎందుకు అమ్మవారు పుట్టిందో తెలిసినవాడు కాబట్టి నోటితో చెప్పడానికి భయపడి ముందా పిల్లను అలా నిలబెట్టి తను కూడా పక్కన నించుని చాలా గౌరవంగా శంకరుడికి నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు పార్వతీదేవి వంక ఇలా చూశాడట. చూసినప్పుడు ఎలా చూశాడట తెలుసా అండి? ఇంత మర్యాదతో తండ్రితో కలిసి ఆడపిల్ల వచ్చింది, బహుశా నాకు నమస్కారం చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు అలా నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవడానికి ఒక ఆడపిల్ల వచ్చింది అనుకోండి, పాపపు దృష్టితో చూడొచ్చా? ఆ పిల్ల ఎంతో పవిత్రంగా నీకు నమస్కారం చేస్తే నువ్వు ఆశీర్వచనం ఇస్తావని వచ్చింది, నువ్వు నీ కూతురు ఎంత వైభవంతో ఉండాలని ఆశీర్వచనం చేస్తావో అంత పెద్ద మనస్సుతో ఆశీర్వచనం చెయ్యాలి.
కాబట్టి మోదంబున చాలా సంతోషంగా ఆ పిల్ల వంక తండ్రి వంక అలా చూసేటైన అంతేకాని పుట్టేశావా పార్వతి అన్నట్టుగా ఏమైనా చూసినట్టు చెప్పలేదు మీరు చాలా జాగృతగా అర్థం చేసుకోవాలి విషయాన్ని శంకరుడు అంటే శంకరుడు అండి ఇలాంటి ఆయన్ని సంసారంలోకి తీసుకురావాలి పక్కన భర్తగా కూర్చోబెట్టాలి వాట్ ఎ హెర్క్యులన్ టాస్క్ ఇట్ ఈస్ పార్వతీదేవి పొందినటువంటి ఛాలెంజింగ్ టాస్క్ అండి అమ్మ మన పరుపున ఎంత గొప్ప పని చేసింది నిజంగా తల్లి కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ నిలబడితే పార్వతీదేవిని చూడగానే ఆ ఎవరో ఆడపిల్ల పాపం ఏదో పెళ్ళ వాళ్ళని వచ్చింది పెళ్ళి అవ్వట్లేదు ఏదో సంబంధాలు దొరకట్లేదేమో పోన్లే ఏదో పాపం మన ఆశీర్వచనం చేస్తే పెళ్ళి అవుతుందని వచ్చింది ఏ ఆడపిల్లకైనా జీవితంలో కోరిక ఉంటుంది కదా పోన్లే మనం ఒక్కసారి నమస్కారం చేద్దాం ఈ పిల్లకి యోగ్యుడైన వరుడు రావాలని అనేటట్టు ఏం లేదు ఆవిడ ఆవిడ ఎలా ఉందో చెప్తున్నారు ఏ సామాన్యమైన అందం ఏంటండి మన్మధుడి బాణానికి స్త్రీ రూపం దొరికితే ఎలా ఉంటుందో అలా ఉందిట దేవతల యొక్క కాంత ఎవరైనా వచ్చిందా అన్నట్టుగా ఉందిట బంగారు తీగ ప్రాణం పోసుకుందా అన్నట్టుగా ఉందిట అసలు ఈ లోకంలో ఎవడైనా ఆవిడ వంక చూసిన తర్వాత మోహాన్ని పొందకుండా ఉండలేడు పురుషుడు అన్నవాడు అలా ఉందిట అటువంటి తల్లి ఎదురుగుండా వచ్చి నిలబడితే చిత్రం ఏమిటో తెలుసా అండి ఆయన అలా పార్వతీదేవిని చూస్తూ లేడుట ఆవిడ వంక హిమవంతుడి వంక చూసి ఒకందుకు విరగపడ్డట దీనికి నీవు పర్వతరాజువా ఇంత చక్కటి పిల్ల నువ్వు ధన్యుడవయ్యావు తండ్రిగా చక్కటి కూతుర్ని కన్నావు ఎంత సుగుణాల రాశి ఒక్క మాట మాట్లాడలేదు తండ్రి వెనక అలా నిలబడింది నమస్కారం చేస్తూ శహభాష్ అన్నట్టు చూశాడు అంతే అంతవరకు ఏమి శంకరుడండి నిజంగా శంకరుడు లాంటి పరమాత్మ అటువంటి వ్యక్తి అటువంటి అసలు ఆ అటువంటి పరబ్రహ్మం ఏమి ఆశ్చర్యకరం ఆవిడ చూసింది శంకరుణ్ణి ఆవిడ ఎలా చూసిందో తెలుసా అండి ఆ తల్లి యవ్వనంలోకి వచ్చినప్పటి నుంచి శివుడి భార్య అవ్వాలి శివుడి భార్య అవ్వాలి శివుడి భార్య అవ్వాలి అనుకుంటున్నది కదండి ఆవిడ మాత్రం శంకరుణ్ణి ఇలా చూసింది కన్నులు తిప్పుకోలేకపోయింది అంటే ఇంత అందగత్తె అని చెప్పబడినటువంటి తల్లి ఒక సీసపద్యం అంతా ఆవిడ అందని చెప్తే ఈవిడ కన్ను తిప్పుకోలేని అందగాడు ఆయన ఎంత అందగాడో మీరు చూడండి అందుకే కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం అని పొగిడింది మహాపురాణం కోటి సూర్యులు ఉదయించినట్టుంటాడు అంత అందంగా ఆయన వంక చూస్తూ ప్రత్యేకం ఆవిడ దేన్ని చూస్తూ ఉండిపోయిందోట తెలుసండి ఆయన కుడి చేతి వంక చూస్తూ చేతికున్న పాముని చూస్తూ ఉండిపోయిందిట ఎందుకు అలా చూద్దాం ఈ చెయ్యి తొందరలో నా చెయ్యి పట్టుకోవాలి ఈ చెయ్యి తొందరలో నా మెడలో తాళి కట్టాలి ఈ చెయ్యి తొందరలో ఆదివారం వచ్చేస్తే జీలకర్ర బెల్లం పెట్టేయాలి ఇది ఆవిడ తాపత్రయం ఈ చెయ్యి లోకరక్షణ హేతు ఈ చేతి చిటికిన వేలుతో నా చిటికిన వేలు పట్టుకోవాలి అందుకోసం కదా ఈయనకి భార్యగా ఎడమ తొడ మీద కూర్చునే అదృష్టం దాక్షాయిణిగా ఇష్టపడక ఆయన కూతురుగా ఉండడం ఇష్టం లేక వదిలి ఈ శరీరంతో వచ్చాను అని ఎంత తొందరగా ఆయనలో కలిసిపోతానా అని అలా చూస్తోందిట శంకరుణ్ణి అమ్మవారు ఇలా చూసేట హిమవంతుడు బాగుండదు ఆయన చూస్తే ఏమిటి చూపు అంటుకుంటాడేమో అని అమ్మా చూద్దుగానివి అన్నట్ట ఇంకెంతకన్నా ఏమంటాడు తండ్రి తెలుసు ఆయనకి భార్య కావలసిన పిల్ల అని అంతకన్నా అనడానికి భయం పరమాత్మతోటి ఎంత మర్యాద పాటించాడండి తండ్రితనం అంటే అది కూతురికి మర్యాద నేర్పినవాడు తండ్రి అంతేకాని కూతుర్ని రెచ్చగొట్టినవాడు కూతురికి నడువడి నేర్పనివాడు తండ్రి ఎందుకు అవుతాడండి కాబట్టి ఆయన అమ్మా నమస్కరించు చూద్దువు గాని శంకరుణ్ణి అన్నాడు అంటే అది ఎలా ఉంది అమ్మో ఆయన అంత గొప్పగా ఉన్నాడు మహానుభావుడం తెల్లబోతున్నావా పిల్ల మొదటిసారి చూడ్డం కదా ఇటువంటి తపస్విని ఆయన తేజస్సుకు ఆశ్చర్యపోతున్నావా అమ్మా చూద్దువు గాని ముందు నమస్కారం చేయాలి చూడగానే అని చెప్పినట్టుంది ఎంత గొప్పగా మాట్లాడాడండి అంటే అని ఇప్పుడు పిల్లని చూడమని పిల్లని నమస్కారం చేయమని తాను చేయకుండా ఉండొచ్చా హిమవంతుడు ఆవిడ ఆడపిల్ల కాబట్టి నోట మాట రాలేదు తను ఎటువంటి జయ జయధ్వానం చేశాడో చూడండి ఆ శంకరుణ్ణి చూసి నమస్కారం చేస్తూ అని జయశబ్దం చేసి అప్పుడు శంకరుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నేను ఒక్క కోరికతో వచ్చాను ఈమె నా కుమార్తె
మీ వంటి మహాపురుషుడి యొక్క సేవ చేయడం కోసం తీసుకొచ్చాను. ఏమి సేవ చేస్తుందయా? తపస్సు చేసుకునే వాడికి ఆడపిల్ల ప్రతిబంధకం యవనంలో ఉన్నది, నాకెందుకు ఆమె సేవ అంటావేమో తండ్రి. ముందే చెప్పేస్తున్నాడు, ఏమిటో తెలుసా సేవ అంటే నీకు చేసే సేవ? మా పిల్ల, నువ్వు తపస్సు చేసుకోవడానికి సిద్ధపడుతుండగా పుష్పార్చన చేస్తుంది. మా పిల్ల కొప్పులో పూలు పెట్టుకోదు, నీ కొప్పులో పూలు పెట్టాక కానీ, కాబట్టి నీకు పుష్పార్చన చేస్తుంది. ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన నడకలున్న నా కుమార్తె అన్యాపదేశంగా ఈమె నీ సొత్తు అని చెప్తున్నాడు. గంధం తన ఒంటికి రాసుకోదు, నీ ఒంటికి రాసిన తరువాత కానీ, కాబట్టి నీకు గంధార్చన చేస్తుంది. రోజు నీకు హస్తార్చన కింద చేతికి కంకణం వేసి తన కంకణాలు వేసుకుంటుంది. నా కుమార్తె పట్టుపుట్టం కట్టుకోదు, నారచీరతో వచ్చి నీకు పట్టుపుట్టాన్ని సమర్పించి తను పట్టుపుట్టం కట్టుకుంటుంది. ఏమైనా మాట్లాడుతుందేమో, ఇంక అదే పనిగా మాటల వల్ల పాడైపోతాం అంటావేమో. అసలు నా కూతురు నోరి విప్పి నీతో ఎప్పుడు ఏమీ మాట్లాడదు, ఇలా పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అర్చన చేసి నువ్వు పూజ చేసుకోవడానికి పువ్వులు అవి అన్నీ అమర్చేస్తుంది, నిన్ను ఇలా సేవిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. నా పిల్ల నీకు ఈ సేవలు చేసి ఆ తర్వాత వరాలు అడుగుతుందని అనుకుంటున్నావేమో. వరాలు అడగడం కోసం నా కూతురు నిన్నేమి సేవ చేయట్లేదు, నీకు సేవ చేయట్లేదు. నా కూతురు కోరిక ఏమిటో తెలుసా? నువ్వేయి, నీకు సేవ చేయలేదు. ఎంత గొప్పగా మాట్లాడారండి, ఎంత చమత్కారంగా మాట్లాడండి హిమవంతుడు. మాట మాట్లాడినప్పుడు తండ్రితనం పోకూడదు, కూతురు ఆయన్ని చేరిపోవాలన్న ఆర్తి పాడైపోకూడదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. అంటే శంకరుడు అలా చూస్తున్నాడు, ఒప్పుకోవడమా వద్దా అన్నట్టు. ఇది శంకరుడు అంటే, ఇది ఆయన తపస్సు అంటే చూడండి. అంటే అప్పుడు హిమవంతుడు వేడుకున్నాడు, పార్వతీదేవి తెల్లబోతోందండి, ఇది చూసి ఆయన తపస్సు. వద్దనేస్తాడేమోనని ముందర కాళ్ళకో బంధం వేసాడు. నీ మనస్సులో ఒక్కసారి నేను చేస్తున్నటువంటి అభ్యర్థనని బాగా ఆలకించి నన్ను రక్షించు తండ్రి. ఈ పిల్లని నీ దగ్గర పెట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఈ పిల్లని నీ దగ్గర పెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ పిల్ల ఇక్కడే ఉంటుంది, నీ శుశ్రూష చేస్తుంది, ఆఖరణ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడే తింటుంది, ఇక్కడే సేవ చేస్తుంది. మీరు పరమస్వతంత్రంగా ఈ పిల్లని పిలిచి ఇలా మనం పని చెప్పచ్చా అని ఆలోచించకండి. మీకేమైనా పరిచర్య కావలసి వస్తే, మీకు కాసిన నీళ్లు కావలసి వస్తే, ఓ పిల్ల పార్వతి నీళ్లు పట్టరా అని చెప్తుండండి. మీరు ఆ పిల్లతో సేవలు అందుకుంటుండండి అని విజ్ఞాపన చేసుకుని ఆ పార్వతీదేవిని ఆయన శుశ్రూషయందు వినియోగించి మహానుభావుడైనటువంటి హిమవంతుడు వెళ్ళిపోయాట. తల్లి జాగ్రత్తగా ఆ మహానుభావుణ్ణి సేవించమ్మా, నీకు శ్రేయస్సు కలుగుతుంది, సేవించి చీకటి పడే వేళకి ఇల్లు చేరు అని. ఆ తల్లికి శంకరుడి యందు ప్రేమ ఉన్నది. ప్రేమ అనగా తొందరగా ఆయన పక్కకి భార్యగా చేరాలనేటటువంటి తలంపు ఉన్నది. కాబట్టి ఆయన కన్నులు మూసుకుని ధ్యానమునందున్నప్పుడు తాను పని చేసుకుంటున్నట్టుగా ఉంటూ మళ్ళీ చెలికత్తెలు చూడకూడదు, పలుమార్లు శంకరుడి యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తుండేదిట, పలుమార్లు శంకరుడికి దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడేదిట, పలుమార్లు శంకరా నేను దాక్షాయిణిగా శరీరం విడిచిన దాన్ని నన్ను తొందరగా స్వీకరించండి మీలోకి అని అడగాలని అనుకుంటుందిట. కానీ ఆయన వినవలసిన వల సమయంలో, అంటే బహిర్ముఖుడైనప్పుడు, ఆయన తేజస్సు, ఆయన నిష్ఠ, ఆయన తపశ్శక్తి చూసి అడగలేక ఉండిపోతుంటుంది. అలా ప్రతిరోజు పరిచర్య చేస్తూనే ఉంది, ప్రతిరోజు సేవిస్తూనే ఉంది. ఇలా ఎంతకాలమో జరిగిపోతుంది. ఆవిడ పరిచర్య చేస్తూనే ఉంది, ఆయన హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పతి కాడు, ఈవిడ సతి కాదు, అంటే వాళ్ళిద్దరికీ కళ్యాణం మాత్రం అవ్వట్లేదు. చక్కగా పరిచర్యలన్నీ చేయించుకుంటున్నాడు, గంభీరంగా ఆనందంగా అలాగే యోగమూర్తిగా చూస్తున్నాడు. ఏ వికారం ఉండదు, నువ్వే కదా సతీదేవివి అనడు, అసలు ఏమీ పిలవడు, ఏమీ మాట్లాడడు, ఎప్పుడో ఏదో కావలసి వస్తే అంటాడు. ఆ పువ్వులు ఇక్కడ పెట్టాడు, ఒక మాట ఉండదు, ఒక మంచి ఉండదు అంతే. ఎప్పుడో బహిర్ముఖుడు అవుతాడు, ఏదో స్నానం ఏదో చేస్తాడేమో. మరి ఆ మహానుభావుడికి బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడంటే నేనేం చెప్పగలను, కాబట్టి మళ్ళీ అంతర్ముఖుడు అయిపోతుంటాడు. కొంత కొంతమందిని చూడండి,
పాపం ఎప్పుడూ నిద్ర వచ్చేస్తుంటుంది వాళ్ళకి. అలా వీరి రైలెక్కినా నిద్ర, కారెక్కినా నిద్ర, బస్సులోకి వెళ్ళినా నిద్ర, కన్యాదానం పీఠల మీద నిద్ర, పురాణంలో నిద్ర. అలా ఆయన ఎప్పుడూ అంతర్ముఖుడైపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎలా, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు స్టేషన్ దాటిపోయేది ఆయన కర్మ ఏమిటో. నన్ను ఏమంటే బాబు నాకు నిద్ర తెలియరాదండి, కొంచెం స్టేషన్కి వచ్చి లేపుదురు అనేవాడు. అయ్యా ఏ కోచ్ అండి అంటే S237 బెర్త్లో ఉంటాను, నన్ను లేపండి అనేవాడు. సరే ఈయన లేపుదామని పెడితే ఆయన ప్రారంభం ఏమిటో కరెక్ట్ గా, ఈ వెళ్ళిన వాడికి 2 నిమిషాలే కదండి దిగుమల రైలు ఆగేది, S2 ఎక్కడ ఉంటుందంటే ఇవాళ ఇక్కడ ఉండే రేపు అక్కడ ఉండేది. వీడు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి 37వ బెర్త్లో పడుకున్న భవనవాడ పేరు చెప్తే బాగుండదు, మళ్ళీ ఫలానావాడ లే ఫలానావాడ లే సుప్రభాతం పలికిన 2 డోర్లు వేసి ఉండేవి, ఆ డవర్లో వస్తుండేది ఆ ట్రైన్. పోని తెల్లవారకట్టంటే నిద్రపోయేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బస్సుకి సీట్లు లేక 100 మంది పట్టే బస్సులో 250 మంది కూరుకుపోయి ఉంటే ఇలా పైనున్నటువంటి రాడ్ పట్టుకుని తన చెయ్యే తన ఇలా పెట్టుకుని ఊడిపోయేదో ఏమిటో. మరి సామర్ల కోటలో దిగవలసిన వాడు తుల్లోనో ఎక్కడో దిగుతుండేవాడు. ఆయన నిద్రకి కండక్టర్లు కూడా మర్చిపోయేవారో ఏమిటో. మరి ఎప్పుడు వెళ్ళవలసిన స్టేషన్కి 2 స్టేషన్లు అవతలే తప్ప పుణ్యపురుషుడు ఎన్నడూ తన దిగవలసిన స్టేషన్లో దిగలేదు. అంత నిద్ర ఒక్కొక్కడికి. మరి ఎంత ఆశ్చర్యం, అలా అంత నిద్ర ఎలా వచ్చేస్తుందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఈయనేమిటి ఎప్పుడు అంతర్ముఖుడైపోతూ ఉండడం, ఇలా కళ్ళు తెరిచి ఏదో పావు గంట ఎంతో చూడడం, పాపం చెప్పడమా చెప్పడమా, బాబాయ్ చెప్తే ఏమంటాడో, ఇక బుక్కుని ఇబ్బంది వచ్చేస్తుందో, అసలు ఆ మనిషిలో అసలు ఇదే లేదు, నేను పార్వతినన్న భావనే లేదు, సతీదేవి నన్న భావనే లేదు, ఏమని మొదలెట్టు అనుకునే వాళ్ళకి ఇలా కళ్ళు మూసేవాడు. ఇంకా పలకరించకూడదు, చీకటి పడితే ఆవిడ వెళ్ళిపోవాలి ఇంటికి. ఇలా చాలా కాలం అయిపోయింది. ఈవిడ సతి కాదు, ఆయన పతి కాడు. బాధలెవరికి, దేవతలకి. ఎందుకని వీళ్ళిద్దరూ భార్యాభర్త అయితే తప్ప తారకాసుర సంహారం జరగదు. కాబట్టి ఇప్పుడు ఎంతకాలం రాయి గొడవయ్య, అప్పటికీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. ఏదో చక్కగా ఇప్పుడంటే హాయిగా ఇన్ని వ్యాలంటైన్స్ డేలు పనికిమాలిండేలు, దేవాలయాల వెనకాల ఉన్నటువంటి చీకటిగా ఉన్న ప్రాంతాలు కూడా ప్రేమికుల విహార స్థలాలైపోయి ప్రారంభ కర్మ. తప్ప ఆ రోజుల్లో శంకరుడి తపస్సు అంటే ఎంత గొప్ప తపస్సో, పార్వతీదేవి తపస్సు అంటే పార్వతీదేవి శీలం అంటే ఎంత గొప్పదో చూడండి. కనుక వీళ్ళిద్దరి ఎందు అటువంటి మనస్సు కలగట్లేదు. ఏం చెయ్యాలి వీళ్ళకేం బాగా, తారకాసుడు కొడుతున్నాడు వీళ్ళని. అందుకని ఆలోచించి ఆలోచించి ఒక రోజున దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇందులో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, బృహస్పతి దేవగురువు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారితో ఒక మాట చెప్పాడు, వాళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకోవట్లేదయ్యా, వాళ్ళిద్దరికీ ఓ కొడుకు పుడితే తప్ప తారకాసురుడు సంహరింపబడడు, సుబ్రహ్మణ్యుడు పుట్టాలి. ఆ రాక్షసుడైనటువంటి తారకాసురుణ్ణి సంహరించాలంటే పార్వతీ పరమేశ్వరులిద్దరికీ వివాహం అవ్వాలి. ఎలా, వాళ్ళకి కళ్యాణం జరిగి కొడుకు పుట్టాలి, ఏం చేద్దామని అడిగాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కించతు మాయకి వశుడయ్యాడు. ఆ సందర్భంలో బృహస్పతి అన్నారు, దేవేంద్రుడికి కబురు చేద్దాం, దేవేంద్రుడి ఆజ్ఞకి ఎదురు లేదుగా, మన్మధుణ్ణి పిలిపిద్దాం. మన్మధుడి బాణం వేస్తే ఎంతటి వాడైనా వశుడవుతాడుగా. బహిర్ముఖుడైనప్పుడు పార్వతీదేవి మాట్లాడలేకపోతోంది, కానీ బహిర్ముఖుడు అవగానే మన్మధుడో బాణం వేసేస్తే పార్వతీదేవికి వశుడైపోతాడు. ఆవిడ దగ్గరే ఉంటుంది కాబట్టి తర్వాత తారకాసుర సంహారం అయిపోతుంది, సుబ్రహ్మణ్యుడు పుడతాడు. అంత లేఖితనంగా లెక్క కట్టారు వాళ్ళు శంకరుణ్ణి. ఏ మహానుభావుడిచ్చిన వరంతో మన్మధుడి పని చేయగలడో, ఆ మన్మధుడు బాణం వేసేస్తే తమకంతో పార్వతీదేవిని చూసేవాడు, అది వాళ్ళ దృష్టి. కాబట్టి ఇప్పుడు మన్మధుణ్ణి పిలిపించాలి. ఎటువంటి మన్మధుడు అంటే ఇంద్రుడు ఒక్కసారి మన్మధుణ్ణి స్మరించాడు. ఎటువంటి వాట, పూలు తీసుకొచ్చి పూల బాణాలతో లోకాన్ని గడగడలాడించి కామ ప్రవృత్తి పుట్టించగలిగిన వాడు, ఎప్పుడూ చిగురు టాకులతో ఉండేటటువంటి గొడుగేసుకుని తిరిగేటటువంటి వాడు, చిలుకలు హంసలు మొదలైనటువంటి కలకంఠములతో వాటి యొక్క పలుకులతో కూడినటువంటి ఆ పక్షులు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, తీయటి విల్లున్నవాడు అంటే చెరుకు విల్లు చేత్తో పట్టుకున్నవాడు, బృందములు అంటే తుమ్మెదలు మధ్యలో వాయిస్తున్నాయా అన్నట్టుగా ఎప్పుడూ తుమ్మెదలు ఝంకారంతో తిరిగేవాడు, చాలా గొప్ప
గొప్ప విల్లు చేతిలో పట్టుకున్నవాడు ఎటువంటి వాడి మీద ఆయన బాణం పడ్డా వెంటనే ఆయన ఆ కామసుఖాన్ని కోరుకుంటాడు. అటువంటి బాణం వెయ్యగలిగినటువంటి వాడు ఒక ధ్వజం మీద జెండా మీద చాప గుర్తుంటుంది అటువంటి వాడు ఎవరినైనా శృంగారం వైపు దింపగలిగిన వాడు అటువంటి మన్మధుణ్ణి తలుచుకున్నట్ట. ఏమిటి దీని రహస్యం? ఇవన్నీ ఇంద్రాదుల దృష్టిలో బలం కాబట్టి ఇన్నాయి కాబట్టి శంకరుణ్ణి పడగొట్టగలడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఇది తలుచుకునేటప్పటికి మన్మధుడు? అదృష్టం బాగుంది, ఎవరి మీద బాణాలు వేయట్లేదు. ఆయన సమయంలో ఆయన రతీదేవితో కలిసి ఉన్నాడు. రతీదేవితో కలిసి ఉండి ఒక్కసారి దేవేంద్రుడు మనస్సులో స్మరించగానే ఆయనకు అందింది ఇంద్రుడు పిలుస్తున్నాడు అన్న భావన. తిరస్కరించకూడదు కదండి ఆయన దేవేంద్రుడు, కాబట్టి రతీదేవితో అన్నాడు. దేవేంద్రుడు నన్ను ఎందుకో తలుచుకున్నాడు రతి, నేను బయలుదేరి వెళ్ళాలి. కారణం లేకుండా దేవేంద్రుడు అలా పిలవడం, పిలిచాడంటే వెంటనే వెళ్ళిపోవలసిందే, అందుకని నేను బయలుదేరుతున్నాడు. అంటే ఆవిడంది రతీదేవి, నేను కూడా వస్తానండి మీతోటి అంది. అంటే ఆయన అన్నాడు, నేనేం విహారానికి ఎడుతున్నాను అనుకున్నావా, పర్వత శిఖరాల మీద తిరగడానికి ఎడుతున్నాను అనుకున్నావా, సాక్షాత్తుగా రాచకార్యం మీద పెడుతున్నాను. ప్రభువు పిలిచాడు. ప్రభువు పిలిచినప్పుడు ఇలా నేను వస్తాననొచ్చా? నేను ఈ విషయం చెప్పేస్తాను భయం ఏమిటి, నేను ఏలూరులో ఆ రోజుల్లో 8th క్లాస్ 9th క్లాస్ చదువుకునేటటువంటి రోజుల్లో మా అమ్మగారు వాళ్ళు ఒక మనిషిని ఎప్పుడూ పిలిచి ఒక మాట చెప్తుండేవారు. ఆవిడ కొత్తగా పెళ్ళయింది, ఆ పక్కన ఉండేటటువంటి 2-3 ఇళ్లలో ఒక ఇంట్లో కాపరానికి వచ్చారు. చాలా మంచివారు ఆయన, ఒక కాలేజీలో పనిచేస్తుండేవారు. ఆ అమ్మాయిని కాపరానికి తెచ్చారు. మరి అది విచిత్రమైన ఆలోచన నాకు అర్థం కాదు. ఆవిడ భర్త ఆఫీస్కి వెళ్ళడానికి వీలు లేదని ఎప్పుడు గుమ్మానికి అడ్డం పడుకుని ఇచ్చేది. మీరు అలా వెళ్ళిపోవద్దు, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు అంటే పురుషుడు ఏదో సంతోషం అనుకుని ఓ రోజు ఉన్నాడు, ఇంకొకటి ఉన్నాడు, ఎన్నాళ్ళు ఉంటాడే. మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు, మీరు విడితే నాకు తోచట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళిపోండి అని. రోజు పెళ్ళాన్ని తీసుకెళ్లి పక్కన కుర్చీలో కూర్చోబెడితే బాగుంటుందా ఆఫీస్లో, అలా రాకూడదే అని తల పగలగొట్టుకు చెప్పేవాడు. పుట్టింటి వాళ్ళని పిలిపించి చెప్పాడు, తక్కిళ్ళ వాళ్ళతో చెప్పించాడు, అందరికీ చెప్పుకుని ఏడ్చాడు. కొన్నాళ్ళకైన ఉద్యోగం పోయింది. కారణం ఏంటంటే ఈవిడ వెళ్ళనివ్వదు, వెళ్ళేవాడు కాదు, ఎన్నాళ్ళు చూస్తారు మా ఆవిడ రానివ్వలేదంటే ఉద్యోగం తీసేశారు. అలా మన్మధుడు ఏమిటి, ఎక్కడికైనా విహారానికి ఎడుతుంటే నేను వస్తాననొచ్చు, ఏదైనా సంతోషంగా అనుభవించడానికి పెడుతుంటే నేను వస్తాననొచ్చు. రాజు పిలిచినప్పుడు రాజ్యసభకి ఆయన ఆజ్ఞ తెలుసుకోవడానికి ఎడుతుంటే నేను వస్తానని ఏ ఇల్లాలైనా అనొచ్చా? బహుశా ఇలాంటి వాళ్ళు ఉంటారని లోకంలో ఇలాంటి శ్లోకాలు ఇచ్చారేమో, ఇలాంటి పద్యాలు. కాబట్టి ఇలా ఎవరైనా అడుగుతారా, అలా రాకూడదు రతి, నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కొని వస్తానని చెప్పి ఆయన బయలుదేరి చక్కగా ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అబ్బో ఆ ఇంద్రుడి యొక్క లోకం ఎంత అందంగా ఉంటుందో, ఆ దేవేంద్ర లోకాన్ని అంతటినీ వర్ణన చేస్తారు. ఎక్కడ చూసినా హర్మ్యాలు, ఆ నందనవనం, పూలతోటలు, అప్సరకాంతలు, ఋషులు, భోగస్థానాలు, ఓహో ఎక్కడ చూసినా సుఖము ఆనందము, సుఖము ఆనందమే. అటువంటి చోటికి వెళ్ళి ఇంద్రుడి యొక్క దర్శనం చేసుకుని ఆయన ఇచ్చిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడన్నాడు, తారకాసురుడన్న రాక్షసుడు ఒకడు పుట్టాడు, ఆయనకి బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఆయన పార్వతీ పరమేశ్వరుల కొడుకు చేత తప్ప మరణించాడు. కాబట్టి నువ్వు వెళ్ళి పూలబాణములు వెయ్యాలి, నువ్వు వెళ్ళి నీ చేతిలో పూలబాణాలు ఉన్నాయి కాబట్టి పరమశివుడి మీద ప్రయోగించి పార్వతీ పరమేశ్వరుల మధ్య అన్యోన్యత కలిగించి వాళ్ళకి కొడుకు పుట్టేటట్టుగా చెయ్యి, దేవతలందరూ ఎంతో సంతోషిస్తారన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, ఏమిటయ్యా? మన్మధుడు ఈ మాటలు చెప్పేటప్పటికి కొంచెం అదోలా పెట్టాడు మన్మధుడు మొహం. పెట్టేవి ఏమిటి అలా చూస్తున్నావేమిటి, ఇదేం పెద్ద పనే, నీతో పాటు వసంతుణ్ణి పంపిస్తాను, నీతో పాటు తుమ్మిదలు వస్తాయి, అకాలంగా ఎక్కడ చూసినా వసంత ఋతువు వచ్చేస్తుంది, పెడతావు చక్కగా. ఏముంది శంకరుడి దగ్గర అలా కూర్చుంటావు ఓ చెట్టు కింద, ఆయన ఎప్పుడో బహిర్ముఖుడు అవుతాడు, పార్వతీదేవి అప్పుడు వచ్చి పరిచర్య చేస్తూ ఉంటుంది, అదేం నీ బాణం ఎత్తుపెట్టినట్టు కనపడుతుంది ఏమిటి, ఎప్పుడు నువ్వేం ఎదురుగుండా ఉండక్కర్లేదుగా, ఎక్కడో చాటుని నించో, ఓ పూల బాణం తీ, వింటినారికి సంధించు, ఎక్కుపెట్టు, గురి చూసి ఒక బాణం కొట్టు, తగులుతుంది. పార్వతీదేవితో ఆయన అనురాగంలో పడిపోతాడు, నువ్వు సంతోషంగా తిరిగి వచ్చాయి, నీకు సమ్మాన సభ చేసేస్తాం, ఎందుకంత అలా పడిపోతావు, ఏమిటి అలా చూస్తున్నావేమిటి, హాయిగా బయలుదేరాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు మన్మధుడు, అయ్యా ఇంద్ర, ఒకవేళ నేను వచ్చి తెలియక నేను వెళ్ళి బాణం వేస్తానండి అంటే మీరేమనాలి? షీ నోర్ మొయి
శంకరుడి మీద బాణం వేసేంత మొనగాడిగా అని నన్ను అనాలి. అలా అనడం మానేసి మోహాతీతుడైనటువంటి శంకరుడి మీద నన్ను బాణాలు ఏమంటున్నారు ఏమిటండి, ఇదేదో నా పంప ముంచేసే సందర్భంలాగే ఉంది. ఆయనకి కానీ ఎప్పుడైనా కోపం వస్తే ఇంకా ఎవడు ఆ శరీరం మీద ఉన్న తలకాయతో ఉన్నాడో ఆ తలకాయ మారన్నా పోయింది, తెగన్నా పడిపోయింది తప్ప అదే తలకాయతో ఉన్నామని నేను చూడలేదు ఇంకా. కాబట్టి ఇది ఎక్కడ కూడవండో, నన్ను వెళ్ళమంటున్నారు, ఈ తలకాయ ఇలా ఉండడం మీకు ఇష్టం లేదా అని అడిగాడు. అడిగి ఆయన అన్నాడు, పైగా ఒక పెద్ద ఇబ్బంది ఉంది మీకు తెలుసా, నేనెవరి కొడుకుని, లక్ష్మీనారాయణుల యొక్క కొడుకుని. నేను నిజంగా మన్మధుడి మీద బాణం వేయడానికి వెళ్ళాను అనుకోండి, మా నాన్నగారికి తెలిస్తే నువ్వంత మొనగాడిరా శంకరుడి మీద బాణాలు వేయడానికి అని ఏమంటాడో అని హడిలిపోతున్నానన్నాడు. ఎక్కడున్నాయండి శివకేశవ భేదాలు? అది నిజంగా మన్మధుణ్ణి శంకరుడు కాల్చేసినప్పుడు నారాయణుడు యుద్ధానికి వెళ్ళాలి శివుడి మీదకి. అలా ఉండదు, ఒక్క మూర్తి అన్ని రూపాలుగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఆయన అంటాడు ఇంద్రుడు, నేను శ్రీ మహావిష్ణువు కొడుకుని, వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు. నేను ఆయన మీదకి వెళ్ళి బాణం వేస్తే మా నాన్నగారు ఊరుకుంటారా, శంకరుడు ఊరుకుంటాడేమో, కానీ పైగా అన్నిటినీ నిలిచి ఆయన కానీ బహిర్ముఖుడైన తరువాత చేతిలో ఆయన ఇలా ధనస్సు తట్టుకుంటే నేను బాణం పట్టుకున్నాక ఆయన ప్రతాపాగ్ని ముందు నేను నిలబడినా ఏమిటో చెప్పింది. ఒకవేళ నిల్చున్నాను, నించుని పారిపోకుండా యుద్ధం మొదలెట్టాను, ఆయన వెంటనే తీసే అస్త్రం పాశుపతాస్త్రం తీస్తాడు. నా దగ్గర ఏమున్నాయి, బూడిద పూల బాణాలు ఉన్నాయి. ఆ పాశుపతాస్త్రానికి నా పూల బాణం ఎక్కడ నిలబడుతుంది? నిలబడదు. ఒకవేళ నిలబడ్డానయ్యా, నిలబడి పూల బాణం వేసేసి గెలిచేసి ఇంటికి వచ్చేసాను, శంకరుడి మీద బాణం వేసి శంకరుడికి మోహం కల్పించి ఇంటికి వస్తే, నేను గెలిస్తే శంకరుడి మీద బాణ ప్రయోగం చేసి గెలిచి ఇంటికి వస్తే మా నాన్నగారు నారాయణుడు అసలు నన్ను ఎలా చూస్తాడో అని నేను వణికిపోతున్నాను. మా నాన్నగారు ఒప్పుకోరు ఇలాంటి పనులు చేయడానికి. ఇది నిజం. నువ్వు ఎలా ఉందో తెలుసా, నువ్వు చెప్పింది ఒక దూడని పట్టుకెళ్ళి అదిగో సింహంతో యుద్ధం చేయని పంపించినట్టుంది. నేనెక్కడా, శంకరుడు ఎక్కడా, నేను వెళ్ళడం ఏమిటి, ఆయన మీద బాణాలు వేయడం ఏమిటి? చాలా మంది అంటారు పిలిచారు మన్మధుణ్ణి వెంటనే వెళ్ళిపోయాడంటారు, పాపం ఆయన అలా వెళ్ళలేదండి, ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు వెళ్ళడానికి, చాలా బాధపడ్డాడు, భయపడుతూ సగం చచ్చి వెళ్ళాడు నిజానికి ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళలేను అంటుంటే ఇంద్రుడు అన్నాడు, ఏమిటయ్యా అలా భయపడిపోతావు, అది కూడని పని అయితే నిన్ను నేను పంపిస్తానా, నువ్వు వెళ్ళి ఈశ్వరుడి మీద పుష్పబాణాలు వరుసగా వేసి. ఆయన ఏమనుకుంటారు తెలుసా, పుష్పార్చన చేసేవరా నువ్వు అని పొంగిపోయి పార్వతీదేవితో మోహంలో పడిపోతాడు. నువ్వు నిజంగా బాణాలు వేసేస్తుంటే, శంకరుడు చూసి మోహం పుట్టేస్తుంటే, కామం పుట్టేస్తుంటే ఈ కాత్యాయనితో నన్ను కూర్చడానికి వేశాడు పాపం మన్మధుడు. ఒక రక్షణ కోసం నాకు పిల్లాడు పుట్టాలి కదా, ఈ ఎంత ఉపకారం చేస్తున్నాడో చూడు, నా అంత నాకుగా కామం పుట్టింది అనిపించుకోకుండా మన్మధుడు బాణాలు వేశాడు, నా తప్పే ఉందని పార్వతీదేవిని పెళ్ళాడడానికి అవకాశం ఇచ్చాడని మనసులో పొంగిపోతాడయ్యా శంకరుడు. ఇంత లేఖితనంగా కనబడ్డాడు ఇంద్రుడికి శంకరుడు. ఇది ఒక్కొక్కడి పదవిలో ఉన్న ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి. అలాంటి వాడి దగ్గర పనిచేసేవాడు ఎంత ప్రమాదానికి వెళ్తారో చూడండి. అందుకే ఒక ఏబుల్ ఆఫీసర్ కింద పనిచేశానండి అని పొంగిపోతుంటారు ఉద్యోగులు. ఎందుకో తెలుసా అండి, ఏబుల్ ఆఫీసర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఏబుల్ ఆఫీసర్, ఇట్ ఈజ్ లైక్ ఎన్ అంబ్రిల్లా. గొడుగు కింద ఉండడం ఎంత గొప్ప, సమర్థుడైన అధికారి కింద ఉండడం అంత గొప్ప. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఎగదోశాడు వెళ్ళు వెళ్ళని, పాపం మహానుభావుడు వెళ్ళాడు, కానీ వెడుతున్నాడు కానీ ఆయనకి ఎక్కడో అనుమానం వచ్చేసిందండో, ఏమిటో వెడుతున్నాను కానీ మళ్ళీ తిరిగి వస్తానా, ఎందుకైనా మంచిది ఒకసారి రతీదేవిని చూసేసి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళాడు. ఏం అలా ఉందేం మీ మొహం అని అడిగింది ఆవిడ. అడిగితే ఏమీ లేదు, శంకరుడి మీద బాణాలు ఏమన్నాడు ఇంద్రుడు, బయలుదేరుతున్నాను యుద్ధానికి అన్నాడు. ఆవిడ వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది రతీదేవి. అది విచిత్రం, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను. ఎన్ని పద్యాలని చదవను, ఆదివారానికి కళ్యాణం వస్తోందని కొన్ని పద్యాలు వదిలేస్తున్నాను మనసు ఒప్పకపోయినా, నిజంగా పద్యాలు తేనెపట్లు. ఆయన స్పృహ తప్పిపోయినటువంటి రతీదేవి మళ్ళీ స్పృహ పొందిన తరువాత దీనికంత బెంగ పెట్టుకున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఎవరితో పెడుతున్నావో తెలుసా యుద్ధానికి, ఈ సకల ప్రపంచాన్ని ఇచ్చినవాడు, నిర్వహించినవాడు, లయం చేయగలిగిన వాడు, మూడు కన్నులున్నవాడు, ఎవరిని పడగొట్టగలిగిన వాడు, భయంకరమైనటువంటి పటాకోపంతో ఎవ్వరూ ఓడించలేకపోయిన గజాసురుడి
తోలు ఒలిచి కట్టుకున్నవాడు, కలులైన దైవములను కూడా ఖండించగలిగినటువంటి యమధర్మరాజు యొక్క గుండెల మీద తన్ని చంపినటువంటి వాడు, ఒకసారి ఆయనతో యుద్ధానికి వెడితే మామూలుగా చంపడం కాదు, పట్టి విరిచి త్రుంచి తలలు తెగకోసినవాడు, అటువంటి రుద్రస్వభావం ఉన్నవాడు. ఆయన జోలికి పరమ అనవసరంగా వెళ్లకుండా భక్తితో నిలబడిన వాడిని కౌగిలించుకుని కాపాడే స్వభావం ఉన్నవాడు. ఆయన శక్తితో నీ శక్తి సమానమా? నీకున్న 5 బాణాలతో యుద్ధమా? వెళ్లకు వెళ్లకు. ఈ లోకములకన్నింటికీ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, హేలగా ఒక పెద్ద మెత్తగా ఉండేటటువంటి మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో బయలిస్తే ఎలా అంటేసుకుంటాయో అన్ని దానికి, అలా సమస్త బ్రహ్మాండములను హేళగా తలలోకి తీసుకోగలిగిన వాడు. ఆయన శక్తి ఏమిటి? నీ శక్తి ఏమిటి? నువ్వు బలం వేయడం ఏమిటి? ఎందుకొచ్చిన ఆలోచనలు? ఎంత గొప్పగా చెప్పిందండి నిజంగా రతీదేవి. మిరుపులు వినిసేయండి. వాంగ్మయంలో కొంతమంది స్త్రీలు, రామాయణంలో తార, సీతమ్మ, మండోదరి, శివమహాపురాణంలో రతీదేవి ఎంత గొప్పగా మాట్లాడింది. భూకాంత తేరును శంకరుడు యుద్ధానికి వస్తే దేని మీద ఎక్కుతాడో తెలుసా? ఈ భూమండలం అంతా రథం అవుతుంది. నీ బుర్ర, నీ రథం ఏమిటో తెలుసా? పువ్వుల తేరును, పువ్వులు నీకు రథం అవుతాయి. దేవతలు, ప్రమజగణాలు ఆయన వెనకాల ఎడతారు, నీ వెనకాల ఎవరు వస్తారు? కీరభటుల చిలుకలవి వస్తాయి. ఆయన మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకుంటాడు, నువ్వు చెరుక్కర రట్టుకుంటావు. ఆయనేమో వృషభధ్వజంతో ఉంటాడు, నువ్వేమో చాపధ్వజంతో ఉంటావు. ఆయనేమో మంత్రాలనే పక్షి రెక్కలుగా అమర్చి బాణానుసంధానం చేసి విడిచిపెడతాడు, నువ్వేమో ఆకుపచ్చగా ఉండే తొడిమిలున్న పూలును తగిలించి విడిచిపెడతావు. ఏమిట్రా నిలబడేది నువ్వు ఆయన ముందు? ఆయనదేమో ఆదిశేషుడిని వింటినారిగా కడతాడు, సహస్ర పడగలతో ఆదిశేషుడు చూస్తూ ఉంటాడు ముసలు కొడుతూ. నువ్వేమో తుమ్మెదలతో నారి కట్టుకుంటావు ధనస్సుకి. ఆయనకి 4 ముఖాలున్నవాడు పక్కన నిలబడతాడు బ్రహ్మగారు పిలిచేటప్పటికి. నీ పక్కన ఎవరు నిలబడతారు? వసంతుడు వచ్చి నిలబడతాడు, గాలి ఇట్టేస్తే వెళ్ళిపోతాడు. ఆయన ఆయన బాణం ఏమిటో తెలుసా? శ్రీమన్నారాయణుడు. నీ తండ్రినే సంధిస్తాడు బాణం కింద, ఎందుకని త్రిపురాసుర సంహారంలో వేశాడు. నీకేమిటో తెలుసా? పువ్వు బాణం. చాలా జాగ్రత్త. ఈ లోకములకంతటికీ కూడా రాత్రి పగలు అగ్నిహోత్రమైనటువంటి కన్నులు ఆయన కన్నులు. నీవి ఇలా మిణుకు మిణుకుమంటూ ఉండే మాంసనేత్రాలు నీవి. అటువంటి నీవెక్కడా? ఆయనతో యుద్ధం ఏమిటి? ఆయన ఏకంగా త్రిపురాసురుల్ని, వాళ్లతో ఉన్న కోట్ల మంది అనుచరుల్ని ఒక బాణంతో కొడతాడు. నువ్వు నీకెంతసేపు ఆడవాళ్ళ మీద, పిచ్చిక్కున్న వాళ్ళ మీద నువ్వు బాణాలు వేస్తావు. నీకు నువ్వేసే బాణాలకి, ఆయన వేసే బాణాలకి పోలికి ఏమిట్రే? ఎలా పోల్చుకుని యుద్ధానికి ఎడుతున్నావు? అసలు మిణుగును పురుగు అని ఉంటుంది, మెరుగు పురుగు అంటారు. రాత్రుళ్ళు వెలుగుతూ ఉంటుంది, నేను వెలుగుతున్నాను, అదిగో అక్కడ అగ్నిహోత్రం వెలుగుతోంది, ఇద్దరికీ వెలుగే కదా అని మెరుగుడు పురుగు వెళ్ళి అగ్నిహోత్రం మీద పడితే ఏమవుతుంది? పోని ఆ అగ్నిహోత్రం, నేను మెరుగు పురుగుని చంపేశాను కదా అనుకుని నువ్వు కొంత మీద బాణాలేసి గెలిచావు కదా, గెలిచాను అనుకుని ఈ అగ్నిహోత్రం వెళ్ళి, ఓ చిన్న అగ్నిహోత్రం వెళ్ళి ఒక అరణ్యాన్ని అంటుకున్న అగ్నిహోత్రం మీద పడితే ఏమవుతుంది? తనలో కలిపేసుకుంటుంది. తప్ప ఈ అగ్ని కాల్చగలదా? అరణ్యాన్ని కాలుస్తున్న అగ్నిహోత్రం సూర్యుడి మీద పడితే సూర్యుడిని ఏమైనా చేయగలడా? ఈ సూర్యుడు వెళ్ళి ప్రళయకాలంలో రుద్రుడి నుంచి పుట్టినటువంటి అగ్నిహోత్రం మీద పడితే సూర్యుడు నిలబడగలడా? ఆయన నిలబడలేడు. 3వ కంటి మంట చేత అటువంటి ప్రళయాగ్ని జ్వాలలతో బ్రహ్మాండములను దహించగలిగినటువంటి శంకరుడి మీద పూలబాణాలు వేస్తావా వెళ్ళి? ఎంత టెంపరేటర్లయ్యా నీకు? అట్లాంటి పని చెయ్యకు, ప్రమాదంలోకి వెళ్ళిపోతావు అని ఇన్ని చెప్పినా మహానుభావుడు అవతల ఇంద్రుడు చెప్పినటువంటి శాసనాన్ని తలుచుకుని తాను బాణాలు వెయ్యక తప్పదని ఒక్కొక్కళ్ళని ముందు పంపించాట. వెళ్ళేది యుద్ధానికి సామాన్యుల మీద కాదు, గట్టి గట్టి వాళ్ళని పంపిద్దామని ఒక్కొక్కళ్ళని పిలిచాట. ఎవరిని పిలిచాడు? తను బయలుదేరే ముందు తన సంపద, తన గర్వం, తన మతం అన్నింటినీ కూడదీసుకున్నట్ట. మీరు ముందే వెళ్ళి పరమశివుడికి అనురాగం కలిగేటట్టుగా ఉండడం కోసమని చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఎక్కి కూర్చోండి, కోయిలలు, కొన్ని వేల కోయిలలు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అదే పనిగా కూ 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 అని కుయ్యండి. ఆయన బహిర్ముఖుడవగానే అబ్బా ఎంత బాగుందో వాతావరణం అనుకుని ఇంకా బాగా బహిర్ముఖుడవ్వాలి. అన్ని కోయిలను వెళ్ళండి, తుమ్మిదలన్నీ వెళ్ళిపోండి.
వెళ్ళిపోయి మీ భృంగముల యొక్క సంబడ ఎలా ఉండాలంటే మృదంగములు మోయిస్తున్నట్టుగా ఉండాలి. ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికీ అన్ని పువ్వుల మీద వాలి రెక్కలు టపటపలాడుస్తున్నటువంటి ఆ భృంగములను చూడాలి. శంకరుడు చూసి ఆయన మనస్సు మళ్ళాలి. అందుకని మీరు వెళ్ళండి, భృంగముల ద్వారా మీరు బయలుదేరండి. చిలుకల్ని రథానికి కట్టి గుర్రాలుగా వసంతుణ్ణి పంపించట, ఎక్కడ చూసినా నవవసంత శోభ వెలిసిత ప్రదేశం చేసేయి. చెట్లన్నీ పువ్వులు పూసేయాలి, ఎక్కడ చూసినా సుగంధాలు వచ్చేయాలి. చక్కగా మెల్లగా నదులు పారుతూ ఉండాలి. చెట్ల మీద పక్షులు కూర్చుని మైథునంతో ఉండాలి. పశువులు పక్షులు అన్ని అదే వాతావరణంతో ఉండాలి. శంకరుడు కళ్ళు విప్పి ఎటు చూసినా ఆయన దృష్టి స్త్రీ పట్ల అనురక్తమయ్యేటట్టుగా చెయ్యాలి. అందుకని వసంతుడా నువ్వు బయలుదేరన్నట్ట అని వెళ్ళాడు. గాలిని పంపించాట. నువ్వేం చేస్తావో తెలుసా, మన బలాలన్నింటినీ జాగ్రత్తగా చూస్తూ ఉండు, అన్ని సిద్ధంగా ఉంటాయి కదా, కార్యకర్తలారా జాగ్రత్త అంటారు చూస్తారా, అలా నువ్వేం చెయ్యాలి. గబగబా శంకరుడు ఇలా విప్పుతుంటే కళ్ళు నీకు తెలుస్తుంది, తనాలి తిమ్మలన్నీ మృదంగా వాయించేయాలి గబగబాను. పక్షులన్నీ అలా అలా కూర్చుని మైదనంతో సంతోషంగా చెట్ల మీద ఎగురుతూ ఉండాలి. ఎక్కడ చూసినా కోయిలన్నీ పాటలు పాడేయాలి, మందంగా పెడుతూ ఉండాలి, చల్లటి గాలి వెయ్యాలి. ఒక్కసారి శంకరుడు పొంగిపోవాలి. ఇవన్నీ చేయడానికి నిన్ను కోఆర్డినేటర్ గా వేస్తున్నాను, కాబట్టి ఓ మందవేళ ఎడవేయడం ముందు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి చాపని ధ్వజంగా ఉండేటటువంటి వాడు, తన బాణాలతో లోకంలో తపస్సు చేసుకునే వాళ్ళని కూడా పడగొట్టగలిగిన వాడు వీళ్ళందరినీ పంపించి నేను బయలుదేరుతున్నానన్నట్ట. చాలా బలమైనటువంటి బాణములు, ఆ బాణములను అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. అటువంటి బాణములు ఉన్నటువంటి వాడు నేను వెళ్ళి ఈ బాణములు వేస్తానని చెప్పి బయలుదేరి యుద్ధానికి వెళ్ళాట. ఇవన్నీ సిద్ధమయ్యాయి. అక్కడికి వెళ్ళేటప్పటికీ గండు కోయిలలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే శివార్చన అమ్మవారు పూర్తి చేసుకుని శంకరుడు బహిర్ముఖుడయ్యాడు. అమ్మవారు వెళ్ళి ఆయన స్వామివారి పాదముల మీద పుష్పములు వేద్దామని వెళ్ళి వంగి అమ్మవారు పుష్పాలని సమర్పిస్తోంది. శంకరుడికి బాగా దగ్గరగా ఉంది పార్వతీదేవి. ఇదే అర్జునని చూశాడు. మన వాళ్ళందరూ సిద్ధంగా చూసుకున్నాడు, అందరూ సిద్ధంగా ఉన్నారు, పార్వతీదేవి బాగా దగ్గరగా ఉంది, శంకరుడు ఆమె వంకే చూస్తున్నాడు. కానీ దృష్టి ఎందు మార్పు లేదు, ఆయన పరమ పవిత్రంగా చూస్తున్నాడు. బాగా శంకరుడికి కనపడకుండా ఉండేటటువంటి దట్టమైన ఒక లతావితానంలో నించున్నాడు. బాగా గురి ఎక్కువ పెట్టాడు. తుమ్మెదల తాడు లాంటి ఆ వింటి నారికి మొదటి పుష్పబాణాన్ని కలువరేకులతో తొడిగాడు. ఆకర్ణాంతము లాగాడు. ఆయన మళ్ళీ గబుక్కుని కన్నులు మూసేస్తాడేమోనని ఇంకా బాణం వదిలిపెట్టేయడానికి అలా ఉన్నాడు. ఏమవుతుందో రేపు చూద్దురుగాని. మంగళప్రదంగా సన్నివేశం ఉంది. మంగళాశాసన పరై ఆచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.